అక్కడ వెళ్ళి చాలా కాలం అయింది, ఇయర్లీ 8 మంత్స్ అంటే 1 వీక్. కాబట్టి ఒక శని ఆది మనకి క్లాసులు ఉండవు, తర్వాత కంటిన్యూస్. అంటే ఇప్పుడు 9 బుధవారం ఎప్పుడో అయింది, 13 శనివారం, 14 ఆదివారం, అప్పుడు క్లాస్ ఇంకా కంటిన్యూస్గా ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోగలరు. ఓ 12 శనివారం, 13 ఆదివారం, 13-14 కాదు 12-13, అప్పుడు క్లాసులు ఉంటాయి. ఈ మధ్యలో ఒక శని ఆది క్లాసు ఉండదు. మీకు కూడా విశ్రాంతి కావాలి కదా, ఒక బ్రేక్ ఉండాలి, వీకెండ్ బ్రేక్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రుతిస్మృతి ప్రాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున, ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిస్సా పార్థ రాజసీ. ఈ శ్లోకంలో గడిచిన శ్లోకంలో వలనే మనుష్య అని కర్తను తెచ్చిపెట్టుకో, ధృతి కర్త కాదు. యయా ధృత్యా ధారయతే, హౌం ధారయతే, మనుష్య ధారయతే. అంటే ముందు శ్లోకంలో కూడా హే అర్జున, మనిషి పట్టుకుంటాడు, ధారయతే అంటే పట్టుకుంటాడు, గట్టిగా నిలబెట్టుతాడు. ఏ ధృతితో అయితే, ఏ పట్టుదనముతో నిలబెట్టుతాడో
ఆ పట్టుదనము ఆ ధృతికి రాజస్య ధృతి అని పేరు. వీటిని నిలబెడతా యయా ధృత్యా ధారయతే మనుష్య కౌన్ ధారయతే మనుష్య ధారయతే. సో వీటిని నిలబెట్టుతాడు ధర్మ కామార్థం మోక్షం జోలికి పోవడం. ధర్మము కామము అర్థము మూడింటిని మూడింటిని ఒకేసారి నిలబెడతాడని కాదు, ఆయా సందర్భాల్లో వాటిని నిలబెడుతూ ఉంటాడు. సంసారంలో అలాగే ఉంటాడు. తర్వాత ఈ ప్రచారకులు కూడా, ప్రచారకులని నేను అనుకో ఉంటాను, ఎందుకంటే కేవలం దోషం అంతా గుణం కానీ దోషం కానీ మొత్తం అంతా సంసారం మీద వేసేయకూడదు. వాళ్ళకి మార్గదర్శనం చేసేవాళ్ళు కూడా ఆ గుణదోషాల్లో భాగాన్ని పెట్టుకోవాలి, పంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రచారం చేసేవాళ్ళు కూడా ధర్మం ప్రచారం చేస్తున్నామంటారు, ఆ పేరుతో ధర్మకామార్థములను ప్రచారం చేస్తారు, ధర్మార్థ కామాలను ప్రచారం చేస్తారు. మోక్షం గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇతరులకు చెప్పే ప్రసక్తి కూడా లేదు. అలాగా తెలియక చెప్పకపోతే తప్పేం కాదు, కనీసం అట్లీస్ట్ మోక్షానికి ప్రిపేర్ అయినా చేయాలి. మోక్షం అనేది ఒకటి గలదు అది మనందరం కూడా గుర్తించాలి అని ఆ విధంగా ప్రిపేర్ చేసి ఎంత వివేకమైనా ఉంటే బాగుంటుంది. అది కూడా లేకుండా కేవలము ధర్మార్థ కామాలను మాత్రమే ప్రచారం చేయడం, తర్వాత దీంట్లో ఒక హిపాక్రసీ ఉంటుంది, వీళ్ళకి అది చాలులే, వీళ్ళు మోక్షానికి అర్హులు కాదు అని. ఇప్పుడు ఓ డాక్టరు, మీరు ఆలోచించండి, ఓ డాక్టరు వచ్చిన రోగులందరికీ ఒకే విధంగా వైద్యం చేయకుండా కొంతమందికి ఒకలా చేసి మరి కొంతమందికి వీళ్ళకి చాలుతుందిలే అని తక్కువ నాసిరకం నాసిరకం వైద్యం చేస్తే తప్పు కదది, చాలా హిపాక్రసీ. సో అటువంటి హిపాక్రసీ మీకు సమాజంలో అన్ని రంగాల్లోనూ ఉంటుంది, ధార్మిక రంగంలో ఉండకూడదు, కానీ ధార్మిక రంగంలో అధికంగా కనపడుతుంది. అస్తు, కాబట్టి జనులు చాలా పట్టుదలతో ధర్మార్థ కామములను పట్టుకుంటారు, వాటిని నిలబెట్టుకుంటారు. ధర్మాన్ని నిలబెట్టుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసునండి, పుష్కరాలు వచ్చాయంటే మొత్తం కట్టగట్టుకుని నదీ తీరానికి వెళ్ళిపోతారు. అమావాస్య వచ్చిందంటే ఏదో తర్పణము ఇత్యాదులు మొదలు పెడతారు. గ్రహణం వస్తుందంటే, గ్రహణం వచ్చిందంటే ఆవకాయ గాడిలో అవి భద్రం పెట్టేసుకుని వాటి మీద ఏమో గడ్డిపోతలు అవి వేసి అంటే అవి మైలుపడిపోతాయి, ఇలాంటివి ఏవో చేస్తాం. గ్రహణం వస్తే పట్టు స్నానం, విడుపు స్నానం, అక్కడ పట్టిది లేదు విడిచింది లేదు, ఏది పడుతుంది ఏది విడుస్తుంది. వీళ్ళు ఇంకా అలాగే అప్పుడెప్పుడో చెప్పారు గ్రహణం గురించి. ఆఫ్రికాలో కొన్ని కథలు ఉన్నాయి, ఇండియాలో కొన్ని కథలు ఉండేవి, ప్రాచీన కాలంలో ఏవో కథలు ఉన్నాయి, చైనాలో ఇంకో కొన్ని కథలు ఉన్నాయి. ఆ కథలన్నింటినీ పోగేస్తే ఈ కథలు సమాజంలో ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనకు ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ కూడా చేయొచ్చు. సో మన దగ్గర కథ ఏంటంటే పాము వెళ్ళి కరిచిందని కొరికిందని అదే కథ, ఇంకా ఇప్పటికే అదే కథ, పాము పట్టుకుంది పాము విడిచిపెట్టింది. ఇప్పటికీ పాము పట్టుకోవడము పాము విడిచిపెట్టడం అది ఎప్పుడో ఒకసారి అలా చెప్పుకున్నారు, ఏడో శతాబ్దంలో ఏదో చేశారంటే పోనీ అనుకోవచ్చు, ఇప్పుడు అదే కథనా. పట్టుకున్నప్పుడు స్నానం, విడిచిపెట్టినప్పుడు స్నానం అంటూ ఇలా ఏదో మొదలుపెట్టి ఆ సమయంలో ఏదో చేయడం, గాయత్రి చెప్ప గాయత్రి చెప్పడం ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు మంచి పని ఎప్పుడైనా చేయొచ్చు, మంచి సత్యం ఎప్పుడు పలకాలి, ముహూర్తం పెట్టి సత్యం పలుకుతారా, ముహూర్తం పెట్టుకున్న సత్యం పలుకుతారా, అలా ఎందుకు, దాన్ని సహజంగా ఎప్పుడైనా సత్యాన్ని పలకచ్చు. రామనామాన్ని జపించడానికి గ్రహణం పట్టాలా, అక్కర్లేదుగా, ఉన్నమ శివాయ జపించాలంటే గ్రహణం పట్టాలా, గాయత్రి మంత్రాన్ని గ్రహణం పడితేనే జపిస్తారా, కాబట్టి దానికి ఏదో ఒక ప్రత్యేకత కలదు అని ఏదో ఒక అభిప్రాయంతో గ్రహణ సమయంలో ఇలాంటివి చేస్తూ ఉంటారు. తర్వాత దానం చేస్తా, దానాన్ని గ్రహణ సమయంలో చేస్తా, అమావాస్య నాడు చేస్తారు, తర్వాత తీర్థాలకు వెళ్ళి అన్నదానం చేస్తారు. అంటే దేర్ ఇస్ ద మీనింగ్ ఇన్ ఆల్ దాట్. ఇప్పుడు అన్నదానం చేసినప్పుడు యోగ్యులైన వ్యక్తులను చూసి అన్నదానం చేయాలి అని ఒక అభిప్రాయం. అన్నదానానికి యోగ్యులు ఎవరు అని మీమాంస చేశారు శాస్త్రకారులు, ఆకలి కొన్నవాడే అన్నమునకు యోగ్యుడు అని చెప్పారు. కాబట్టి ఎవరికి ఆకలిగా ఉంటే వాడికి భోజనం పెట్టాలి, కానీ దీనికోసం తీర్థాలకు వెళ్ళి పెట్టాలనే నియమం ఏమీ లేదు, కానీ అలా పెడతారు.
ధర్మాన్ని ఆ విధంగా భావన చేసి నిలబెడతారు. తర్వాత తీర్థయాత్రలు చేస్తారు. అది ఈ మోడర్న్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బాగా పెరిగిన తర్వాత వచ్చేది. పూర్వం కాశీయాత్ర ఒక్కటే ఉండేది. కాశీకి వెళ్తే ఇంకోడు పోయినట్టే లెక్క, మళ్ళీ వాడు తిరిగి వస్తాడని నమ్మకం ఉండేది కాదు. వాడు వచ్చేవాడు కూడా కాదు. మధ్యలో వెళ్ళేప్పుడు పోయేవాడు, లేకపోతే వచ్చేప్పుడు పోయేవాడు. ఒకవేళ బతుకున్న ఇంట్లో వదిలిపెట్టేప్పుడే కొన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకా వైరాగ్యం వచ్చేసాక సాధువుల్లోనే ఎక్కడో కలిసిపోయి ఎక్కడో దేహత్యాగం చేసి అలా ఉండేది కాశీయాత్ర. అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ వర్సొప్పు. అప్పుడు అడవి మార్గం గుండా కాశీకి వెళ్ళాల్సి వచ్చింది. అడవి మార్గంలో ఏవో పెద్ద పులేదో పొట్టమిట్టుకునేది. రుద్రప్రయాగ్లో అటు ఆ పైకి బదరీకి దానికి యాత్రకు వెళ్ళే వాళ్ళని ద మ్యాన్ ఈటింగ్ టైగర్ ఆఫ్ రుద్రప్రయాగ్ అనే పుస్తకం ఒకటి ఉంది. దాన్ని జిమ్ కార్బెట్ అనే పాశ్చాత్యుడు బ్రిటిష్ అధికారి రాసినాడు. ఆయన ఆ మ్యాన్ ఈటింగ్ టైగర్ని చంపి దాన్ని కాల్చి చంపి ఆ విధంగా ఎంతోమంది తీర్థయాత్రికులను ఆయన కాపాడినాడు. జిమ్ కార్బెట్ ఇప్పటికి కూడా ఆ పార్క్కి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని పేరు. దాంట్లో ఆయన ఆ డీటెయిల్స్ అన్నీ రాస్తారు. సో ఆ పెద్ద పులి మ్యాన్ ఈటింగ్ టైగర్, అది మనుష్య మాంసానికి రుచి మరిగి ఈ తీర్థయాత్రకి నడిచి వెళ్తూ ఉండేవారు రుద్రప్రయాగ మీదుగా. నడిచి వెళ్ళి దారిలో అది మాటు కాసి, అది చాలా తెలివితేటలతో కపలా కాసి వీళ్ళని కడుపును పెట్టుకునేది ఆ పులి. కాబట్టి ఆ విధంగా తీర్థయాత్రలో ప్రాణాలు పోగొట్టుకునేవారు. అంచేతనే చాలా కొద్దిమంది తీర్థయాత్ర చేసేవారు, చాలా కొద్దిమంది. మానస సరోవరం వెళ్ళొచ్చిన ఆయన మొత్తం తూర్పుగోదావరి జిల్లాకి ఒక్కరే ఉండేవారు. జయంతి సత్యనారాయణ శాస్త్రి గారిని అందరూ ఆయన్ని వెళ్ళి కౌగిలించుకుని ఆయన ముట్టుకుని వచ్చేవారు పండితుల వాళ్ళు కూడా. ఎందుకంటే ఆయన మానస సరోవరం వెళ్ళి స్నానం చేసి వచ్చారు. అప్పట్లో తూర్పుగోదావరి జిల్లా గట్టిగా ఆయన ఒక్కరే ఉండేవారు. ఈ రోజుల్లో ఈ తీర్థయాత్రలు బాగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెరగడంతో దక్షిణ దేశ తీర్థయాత్ర, దక్షిణ భారతదేశ తీర్థయాత్ర అని, ఉత్తర భారతదేశ తీర్థయాత్ర అని టూరిస్ట్ కంపెనీలు, రైల్వే వాళ్ళు కూడా ఓ బోగి దానికి సెపరేట్గా పెట్టడం. సో ఈ విధంగా తీర్థయాత్రలను విస్తారంగా చేసేటువంటి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి జనులు తీర్థయాత్రలని చేస్తూ ఉంటారు. ఆ విధంగా చాలా పట్టుదలతో తీర్థయాత్రని చేస్తారు. దానికి కావలసిన ఆ పట్టుదల, ఆ ధృతి, అది నేను నిలబెడుతోంది తీర్థయాత్రారూపమైన ధర్మమును నిలబెట్టే ధృతి. తర్వాత ధార్మిక సంస్థలకి చందాలు ఇస్తారు, అది కూడా ధర్మమును ధరించుటయే. తర్వాత కీర్తనలు, కథలు, కథలు అంటే పురాణ గాథలు, భాగవత సప్తాహము, పారాయణము ఇత్యాది, లేకపోతే సాయినామ సప్తాహము, అహోరాత్ర నామభజన, అయితే ఏకాదశి రుద్రము, రాత్రి అంతా కూడా అభిషేకాలు, అంటే ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు చాలా ఉత్సాహంగా. దానికి ఎంత పట్టుదల ఉండాలి. యువకులు, మధ్య వయస్కులు మాత్రమే ఇటువంటి గురించి ఆలోచించగలరు. ఇంకా పెద్ద వయసు వాళ్ళకి తలంపడ తలచటం కూడా కష్టమైపోతుంది. అంత పట్టుదల ఉండాలి. చాలా శారీరకమైన దారిద్ర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఈ మొత్తం పనులన్నిటినీ నేను ఎన్ని చెప్పాను, అమావాస్య గ్రహణ ఇత్యాదులు ఎందు దానము, తీర్థముల ఎందు అన్నదానము, తీర్థయాత్రలు, ధార్మిక సంస్థలకు చందాలు, పారాయణము, కథా కార్యక్రమములు, తర్వాత చందాలు, చందాలయ్యింది, ఇలాంటివి సప్తాహము, భాగవత సప్తాహము, పెద్ద పెద్ద యజ్ఞములు, ఇవన్నీ కూడా ఇవన్నీ ధర్మధారణలో భాగం. వీటన్నిటినీ కూడా ప్రసంగేన, ఇక్కడ యోగేన అనే మాట ఉంది పరిశ్లోకంలో, ఇక్కడ ప్రసంగేన, యోగేన అనే మాట తీసేసి ప్రసంగేన అని పెట్టుకోండి. అక్కడ యోగము, అక్కడ ధృతి ఏమిటంటే జీవుడు ఈశ్వరునిలో కలిసిపోవడం అని అర్థం చెప్పచ్చు యోగానికి. అందుకోసం అక్కడ ఆ ధృతి పనిచేసింది. ఇక్కడ ప్రసంగ, సంగం అంటే సంసారాసక్తి, ఉత్కృష్టమైనటువంటి అంటే ఉన్నత ఎక్కువ హై లెవెల్ వరల్డ్లీనెస్, దానితో ఈ కర్మలన్నింటినీ చేస్తారు. అంటే కామనాపూర్తి కొరకు, కోరికలను తీర్చుకున్నట కొరకు మాత్రమే
ఈ కర్మలను అన్నింటినీ చేస్తారు. లోకంలో ఇది ఎదురీత, ఈ పాఠం ఎదురీత. ఎందుకంటే లోకంలో మీరు బయటకు వెళ్తే ఇంతే కదా ధర్మం అంటే అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిందే కదా ధర్మం అంటే ఇంకేముంటుంది అంతకంటే ధర్మము. ఆ ధర్మాన్ని కోరికలు తీర్చుకుని కోసమే చేస్తారు, ఇంక దేనికోసం చేస్తారు? లేదంటే ఒకప్పుడు భయ నివృత్తికి చేస్తారు, అలా కూడా చేయొచ్చు. మొత్తానికి భయ నివృత్తి అయినా కామనా పూర్తి అయినా రెండింటిలో ఏదో ఒకటి. భయ నివృత్తి కొరకు భయాలు ఏమో ఉంటాయి. భయాలంటే ఎవడో చెప్పి పెడతాడు, నిన్ను కుజగ్రహం నీకు అపకారం చేయడానికి నడువు కట్టేసింది అని చెప్తాడు. ఇప్పుడు కుజగ్రహం వీడికి అపకారం చేయడానికి నడువు కట్టిందని ఆయనకి ఎలా తెలుసు? ఆయనతో ఏమైనా చెప్పాడా? కుజకు వచ్చి నేను ఇలాగ వీడికి అపకారం చేస్తానని ఆయనతో చెప్పిపోయాడా? చెవిలోను ఏదో చెప్తాడు. ఫార్ములా ఉంది ఆయన దగ్గర, ఫార్ములా ఉంది. ఏమిటో ఫార్ములా చెప్పడదు. ఆ ఫార్ములాలో ఏ గ్రహం ఎప్పుడు ఎవరి మీద కత్తి కట్టిందో ఆయనకి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. అదే ఆ ఫార్ములా. బాగుంది కదా ఈ ఫార్ములా. ఉంటాయా అటువంటి ఫార్ములాలు? ఉంటాయా? ఏమో మీరు పెద్దలు, మీరు అలాంటి మీరు అందరూ ఉంటాయని నిశ్చయం చేసుకుంటే అలాగే కనుగొండి. నాకు ఎందుకో అలా ఉండవేమో ఫార్ములాలని నేను అనుకుంటున్నాను. మా దగ్గర శాంతారాం అని పిహెచ్డీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కరణపూర్ ఐఐటీలో పిహెచ్డీ చేస్తున్నాడు. అయిపోవచ్చింది, ఇంకో రెండు నెలల్లో అయిపోతుంది. నేను అతను అడిగితే ఎప్పుడో ఫినిష్ చేయగలము. అతనికి నాకు నేను చాలాసేపు మాట్లాడాను అతనితో. ఇలాంటి ఫార్ములాలు ఉంటాయని అతను అనుకోలేదు, నేను అనుకోలేదు, నాకు తోడదు. ఏవో ఫార్ములాలు, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఏవో ఫార్ములాలు ఉంటాయి, మ్యాథమెటికల్ థియరీస్ ఫార్ములాలు, అల్గారిథమ్స్ అలాంటివి ఉంటాయి. కానీ ఏ గ్రహం ఎప్పుడు ఎవరి మీద కత్తి కట్టిందో తెలిసిపోయే ఫార్ములా ఉంటుందా? సో ఆ గ్రహం వీడి మీద కత్తి కట్టింది భయం. ఆ భయ నివృత్తి కొరకు వీడేదో పూజాధికం చేస్తాడు, అది కూడా ధర్మము. ధర్మం ఆ విధంగా ప్రచారంలో ఉన్నది. కాబట్టి వరల్డ్లీనెస్ అంటే సాంసారిక భోగముల కొరకై చేసేటువంటి ధర్మకార్యములు ఎన్నైతే ఉన్నాయో అన్నీ. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రపంచంలో ఉన్న ధర్మకార్యములన్నీ ఈ కేటగిరీలోకి రావు, ఇదే కేటగిరీలోకి వస్తాయి? ఇలాంటి వాటి కోసమే ఎవరో ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎన్ని రకమైన ధర్మాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరి బుద్ధికి ధర్మం అనిపించిన వాటిని వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ధర్మమా కాదా అంటే ఒకటి వెయిటెన్సీ. అన్ని సందర్భాల్లో కాదు కూడా, కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ధర్మమే కావచ్చు, కొన్ని సందర్భాల్లో అంధవిశ్వాసం కూడా అయ్యే అవకాశం చాలా ఉన్నది. సో ఈ విధంగా ప్రసంగేన అంటే తీవ్రమైన సంసారాసక్తితో, ప్రా అంటే తీవ్రమైన, సంఘ అంటే సంసారాసక్తితో ఈ విధంగా ధర్మాన్ని పట్టుదలతో నిర్వహిస్తూ ఉంటాడు. ఆ పట్టుదలకి రాజసీ ధృతి అని పేరు. ఇంకా కామాన్ని పట్టుదలతో నిర్వహిస్తాడు. ధర్మకామార్థాన్నంటున్నారు కదా, కామాన్ని పట్టుదలతో నిర్వహిస్తాడు అంటే దాని అర్థం ఏంటో, ఆ ధృతి, ఆ పట్టుదల ఎలా ఉంటుందో తెలుసిన మీకు నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాను. ఆ పట్టుదల ఎలా ఉంటుందో చూడండి. సంసారంలో మనం సంసారంలో సంసారానికి భోగములు అవసరం అవుతాయి. భోగాలు లేకుండా రోజుల్లో గడుస్తుంది? భోగాలు ఉండాలి. ఎందుకంటే భోగములు అవి మనకు సుఖాన్ని ఇస్తారు. ఇప్పుడు వేసవకాలంలో ఎయిర్ కండిషన్ పెట్టుకుంటే సుఖం ఉందా లేదా మరి? కాబట్టి భోగములు సుఖాన్ని ఇస్తారు. తర్వాత ఈ లోకంలో సుఖం అక్కర్లేని వాడిని, భోగం అక్కర్లేని వాడిని ఎవరైనా ఒకరిని చూపించండి మీరు నాకు, నేను చూస్తాను సార్. అవసరం భోగములు. ఆ భోగముల ద్వారా లభించే సుఖము మనకి మానవులమై జన్మెత్తినందుకు అవసరం అవి. అలాగా తిండి తిప్పలు లేకుండా మనమలా మాడిపోయినట్టుగా ఏ భోగాలు సుఖాలు లేకుండా ఎలా బతుకుతాం? కాబట్టి అత్యావశ్యకము. అసలు నిజానికి భోగములు సుఖములు లేని, ఇంద్రియ సుఖములు భోగములు లేని జీవితము వేస్ట్ కూడా. భగవంతుడు ఇచ్చాడు, లైఫ్ ఇచ్చాడు, ఎంజాయ్ చేయమని ఇచ్చాడు. కాబట్టి ఆ భోగాల్ని మనం సంపాదించుకోవాలి, ఇంద్రియ సుఖాలని అనుభవించాలి. అది జీవితం అంటే అంతేగాని నోరు కుట్టేసి కూర్చోవడం జీవితం కాదు. సమయం వచ్చినప్పుడు చక్కగా తినాలి, త్రాగే సమయంలో త్రాగాలి, డ్యాన్స్ చేసేప్పుడు డ్యాన్స్ చేయాలి. ఏదో కొంచెం ఆ మాత్రం కళాపోషణ లేకపోతే జీవితం ఏముంది?
కాబట్టి వీటన్నింటినీ మనం నిలబెట్టుకోవాలండి. ఏమిటి మాట్లాడతారు, ఏదో మెట్ట వేదాంతం చెప్తారేంటి, ఇవన్నీ అవసరం, ఎవరికి అక్కర్లేదు. సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కొంచెం క్వాలిటీ బ్రేక్ఫాస్ట్ అక్కర్లేని వాడిని ఎవరైనా చూపించండి నాకు. డిన్నర్ కొంచెం బాగుంటే బాగుంటుంది, ఒక రెండు స్వీట్లు అవి వేసి డిన్నర్ పెడితే తప్పే ఉంది, అవసరం కదా మనిషి. ఇప్పుడు నేను డెమోన్స్ట్రేట్ చేశాను చూడండి, ఆ థింకింగ్, ఆ థింకింగ్ వెనకాలనే పట్టు, అంటే భోగ్యములను సంపాదించి పెట్టుకోవాలి, వాటి ద్వారా భోగం యొక్క ఇంద్రియ సుఖమును మనం అనుభవించుకుంటూ పోవాలి. అంతేగాని జీవితంలో ఇవి ఉండాలి మనం అనే పట్టు ఏదైతే కలదో ఆ పట్టు పడి పెట్టుకుంటాడు. దాని కారణంగా సంసారం ముందు గట్టి సంగమును పెట్టుకుని ఉంటాడు. ఆ ధృతి, ఆ పట్టుక, అది రాజస ధృతి. ఇక అర్థం ఏమంటే, పైసామే పరమాత్మ హే, డబ్బు లేకుండా మీరు ఈ జగత్తులో ఏదైనా చేయగలుగుతారా, ఏ పనైనా చేయగలుగుతారా డబ్బు లేకుండా. సో డబ్బు సంపాదించడం అనవసరం అని ఎవడైతే చెప్తాడో వాడిని వెళ్ళి అప్పడగాలి. మీరు డబ్బు సంపాదించొద్దని చెప్పారు కదా, నాకు 1,000 రూపాయలు అప్పేవ్వండి. ఎందుకంటే మరి నేను సంపాదించొద్దని మీరు చెప్పిన సలహా నేను పాటిస్తున్నాను కాబట్టి మీరు అప్పు అప్పుడు తెలిసొస్తుంది ఆయనకి ఆ సలహా చెప్పిన. అర్థం అనర్థం భావయ నిత్యమని పాఠం చెప్పాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి అప్పడ. కాబట్టి డబ్బు లేకుండా ఏమవుతుందండి. ఏమంటే ధర్మం చేయాలంటే డబ్బు ఉండద్దు, అలా కాదండి. కాళిదాసు ధర్మానికి ఆరోగ్యం ఉండాలని చెప్పాడు, ఆయన డబ్బు ఉండాలని చెప్పలేదు. ఇంతటి కాళిదాసు కూడా ధర్మం చేయడానికి డబ్బు ఉండాలని చెప్పలేదు, ధర్మం చేయడానికి ఆరోగ్యం ఉండాలని చెప్పాడు. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం, శరీరం అంటే ఆరోగ్యవంతమైన శరీరము మొట్టమొదటి ధర్మ సాధనం అని చెప్పాడు. కాళిదాసు డబ్బు అని చెప్పలేదు, కానీ వీడు ఈ రాజస ధృతి వాడు డబ్బు లేకుండా ధర్మం చేయగలుగుతారా. ఇప్పుడు మీరు డబ్బు సంపాదించాలి, 10,000 సంపాదిస్తే 1,000 రూపాయలు దాన్ని ధర్మం చేయొచ్చు. అంతేగాని ఇప్పుడు ఒక ఆయన వెళ్ళి ఓ స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నానండి అన్నాడు. అంటే ఆ స్వామీజీ అడిగారు, నెలకు ఎంత వస్తుంది నీకు అని. 2 లక్షలు వస్తుంది జీతం, అనుకోండి అలా పెద్ద ఉద్యోగం. ఇంకా 5 ఏళ్ళ సర్వీస్ ఉంది, 10 ఏళ్ళ సర్వీస్ ఉంది, మంచిది. సో క్యాలిక్యులేషన్స్ అన్నీ తెలుస్తూనే ఉన్నాయిగా. అయితే మరి ఉద్యోగం మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీకు సేవ చేద్దాం అనుకుంటున్నారు, స్వామీజీకి సేవ అంటే. అప్పుడు స్వామీజీ చెప్పారు, నువ్వు ఉద్యోగం చేస్తూ ఉండవు, ఉద్యోగం మానేయకు, సంవత్సరంలో నీకు 24 లక్షలు వస్తుంది కదా జీతం, దాంట్లో సగంను బట్టి పెట్టుకుని సగం నాకు ఇవి, అది చక్కటి సేవ, శని ఆదివారాల్లో వచ్చి కనపడి దండం పెట్టి వెళ్తూ ఉండు అని సలహా చెప్పారు. పైగా ఏమని చెప్పారు, అది ధర్మము, నువ్వు సమాజ ధర్మాన్ని నువ్వు రక్షించిన వాడు అవుతావు, డబ్బు లేకపోతే ధర్మమే ఉంది అని ఆ స్వామీజీ చెప్పారు అలా. అప్పుడు వాడు అతను ఏం చేస్తున్నాడంటే ఆ డబ్బు సంపాదిస్తున్నాడు, దాంట్లో కొంత పర్సంటేజ్ స్వామీజీకి ఇస్తూనే ఉన్నాడు, కొంత వెంకటేశ్వర స్వామికి ఇస్తూ కొంతమంది బిజినెస్లు చేసి వెంకటేశ్వర స్వామికి ఇస్తారు, కొంతమంది లంచాలు పుచ్చుకుని దాంట్లో కొంత పర్సంటేజ్ దేవుడికి ముట్ట చెప్తూ ఉంటారు. కాబట్టి ధర్మం చేయాలంటే ఇప్పుడు హుండీలో డబ్బు వేయాలనుకోండి, డబ్బు ఉండాలా కర్లేదా. హుండీలో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి హుండీలో 1 రూపాయి వేశారనుకోండి, వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని 30 చీవాట్లు పెట్టినా తప్పలేదు. ఎందుకని, ఆయన హుండీలో 1 రూపాయి వేయడం ఏంటండి, వెంకటేశ్వర స్వామి హుండీలో కనీసం 100,000 వేయొద్దా. మహారాజుకి ఓ పావలా మీరు బహుమానంగా ఇస్తారా, కాబట్టి శివుడికి ఇవ్వచ్చు 1 రూపాయి, విష్ణువుకి ఎలా ఇస్తారు. కాబట్టి ధర్మం చేయాలంటే వెంకటేశ్వర స్వామి హుండీలో వేయాలంటే బాగా సంపాదించాలి, డబ్బు లేకపోతే ఏముంది లోకంలోనూ. డబ్బులు వెళ్ళే ధర్మము అసలు సంభవమే కాదు. తర్వాత లోకంలో మీకు ఆధారము కావాలా అక్కర్లేదా, ఇంటికి వెళ్తే కూర్చోండి రండి మంచినీళ్ళు తీసుకోండి అని వాళ్ళు అడగాలంటే, మీరు డబ్బు ఉన్న వాళ్ళు అయితేనే మీకు ఆధారం ఉంటుంది, డబ్బు లేని వాళ్ళు అయితే తలపే తీరు బయట నిలబెడతారు. తర్వాత సమాజంలో సమ్మానం, మీకు రెస్పెక్ట్ కావాలంటే మీకు డబ్బు ఉండాలి. ఏమంటే మీకు ఒక్క మాట చెప్తున్నా, డబ్బు లేకపోతే అసలు వాడు మనిషే కాడు, డబ్బు లేనివాడు మనిషి కాదు, చదువు లేనివాడు ఎంత పశువుని ఎవడో చెప్పాడు, ఎవడో సుమతి శతకాలను లేకపోతే వేమనో చెప్పాడు. వీళ్ళు ఏమని చెప్తారంటే, డబ్బు లేనివాడు మనిషి కాడు,
కాబట్టి డబ్బు సంపాదించుకోవాలి. కాదండి, డబ్బు సంపాదించేప్పుడు వెనకాడకూడదు, బాగా చక్కగా సంపాదించాలి, బాగా సంపాదించాలి. ఎదరు వాళ్ళని పీడించి ఎక్స్ప్లాయిట్ చేసైనా సంపాదించాలి, లంచాలు పట్టైనా సంపాదించాలి. ఆ తర్వాత పాపక్షాళన కోసం మనం ఏదైనా ధర్మం చేయవచ్చు అని ఈ విధమైన పట్టుదలతో డబ్బు సంపాదిస్తూ ఉంటారు. దాన్ని అర్థధారణ అంటారు. ఇది అర్థధారణ అని అంటారు. ఈ విధముగా ధర్మార్థకామములను నిలబెట్టుకుంటూ, పట్టుదలతో నిలబెట్టుకుంటూ ఉంటే వాళ్ళని వాళ్ళకు ఉన్నటువంటి ఆ పట్టుదలకు రాజసద్ధతి అని పేరు. వారు ఏదైనా కర్మను చేసినట్లయితే, కర్మ లౌకిక కర్మ కావచ్చు, ధార్మికమైన కర్మ కావచ్చు, ఏదైనా చేస్తే దాని ఫలమును అపేక్షించి మాత్రమే చేస్తారు, ఫలాపేక్ష లేకుండా చేయరు. పైగా ఏమని చెప్తారంటే ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం ఏంటండి, అది అసలు అర్థం ఉండదు, అలా ఉంటుందా అక్కడ? ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తారా? అని చేయరు, అలాగ ఉండదు అసలు, అలాంటి కర్మ ఉండదు. కాదండి, శ్రీకృష్ణుడు చెప్పినట్టున్నాడు అలాంటి మాట, శ్రీకృష్ణుడు చెప్పలేదు అని నేను చెప్తున్నాను. ఫలాపేక్షతో చేయాలి కర్మ. శ్రీకృష్ణుడు అలా చెప్పాడా? అలా చెప్పు ఉండడు, కొంచెం అప్డేట్ చేసుకోవాలి. శ్రీకృష్ణుడు చెప్పింది అవసరమైతే ఫలాపేక్షతోటే కర్మ చేయాలి. సర్వస్వార్థం సమీహతే, విన్నారా ఎక్కడైనా? రామాయణంలో రాముడే అన్నాడు, సర్వస్వార్థం సమీహతే, ప్రతివాడు కూడా స్వార్థాన్నే కోరుకుంటాడు అని రాముడు చెప్పాడు అనే కొటేషన్ అది. ఆయన ఏ సందర్భంలో చెప్పాడో చూసుకోవాలి. కాబట్టి ప్రతివాడు స్వార్థాన్ని కోరుకుంటాడండి. కాబట్టి డబ్బు అక్కర్లేదని సలహా చెప్తే ఎలాగా? చక్కగా డబ్బు బాగా సంపాదించుకోవాలి, ఇప్పుడు ముప్పటిగా సంపాదించుకోవాలి, దాన్ని కొంత ధర్మం కూడా చేయవచ్చు అని పట్టుదలతోటి ఈ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్లు మంచి ఆర్గ్యుమెంట్లు అనుకోండి, మీరు ఇవి వాల్యుయబుల్ ఆర్గ్యుమెంట్స్ కావు. అర్థం అనర్థం భావయ నిత్యం, అదే కరెక్ట్ ఆర్గ్యుమెంట్. బదిగుణ ధర్మం విషయంలో మనం సరి అయిన దృష్టికోణాన్ని కలిగి ఉండాలి, లేకపోతే ఈ సంసారంలో మనం ఖర్చు అయిపోతాం. కాబట్టి అది తెలుసుకోకుండా వైరాగ్యం అనేది ఏమీ లేకుండా ధనమును సంపాదించడం ఒక ప్రధాన కార్యక్రమంగా పెట్టుకుని జీవిస్తూ ఉంటారు. వీళ్లను వీళ్ళకు ఉన్నటువంటి ధృతి రాజస ధృతి. భాష్యకారులు ఏమన్నారో చూడండి, యయాతు ధర్మ కామార్థాన్ ధర్మశ్చ కామశ్చ అర్థశ్చ ధర్మకామార్థాః తాన్ ధర్మకామార్థాన్. ఏ పట్టుదలతో ధర్మకామార్థములను నిలబెట్టుకుంటాడు, ధృత్యాయయా అంటే ఏ పట్టుదలతో, ధారయతే అంటే నిలబెట్టుకుంటాడు. నిలబెట్టడం అంటే ఏమిటి? మనసి నిత్య కర్తవ్య రూపాన్ అవధారయతే. మనస్సులో నిశ్చయం చేసి కూర్చుంటాడు గట్టిగా. అవధారణం అంటే నిశ్చయం, గట్టిగా నిశ్చయం చేసి కూర్చుంటాడు. ఆ నిశ్చయం ఏమిటంటే నిత్య కర్తవ్య రూపాన్. ఈ ధర్మార్థకామములు మూడు కూడా మనం ప్రతిరోజు తప్పనిసరిగా చేసుకోవలసినవే. ఓ మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు నాకు. ఆయన పొద్దున్నే లేచి స్నానం చేసేసి పూజ గట్టిగా చేసుకునేవాడు. బయటికి వెళ్ళి పువ్వులు, ఏ చెట్టు అయినా మొక్క అయినా సరే, పక్క వాళ్ళ ముందు ఇంటి ముందు ఉన్నదైనా సరే, పక్క వాళ్ళ గార్డెన్లో ఉన్నదైనా సరే, ఎక్కడా పువ్వు పూయడానికి వీరలేదు. ఆ వీటి పూసిందంటే ఆయన కోసేస్తుంది. వద్దని చెప్తే వద్దనని నువ్వెవడం, దేవుడు పువ్వుల్ని పూజ కోసమే సృష్టించాడని కూడా కోపడతాడు. అలాగా ఆయన పూజ చేసేస్తాడు. పూజ చేసేసి శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ ఒక 6 నుండి 8 ఇడ్లీలు బ్రేక్ఫాస్ట్ పూజ చేసుకునేవాడు. ప్యాంటు షర్టు టకప్ సఫారీ సూట్ వేసేసి పాన్ జరదా పాన్ బిగించేసి సిగరెట్ కాల్చుకుంటూ బయటకు వస్తుంది. ఇక్కడ తిలకము అవన్నీ కూడా చాలా దిట్టంగా ఉంటాయి. వీళ్ళు పూజ చేసుకొచ్చారు కదా సిగరెట్గా, అది అలా ఊరుకుంటూ పాన్ పాన్ ఉంటుంది, పాన్తో ఒకటి సిగరెట్ చాలా కాంబినేషన్ అలాగే ఊరుకుంటూ వస్తాడు. వచ్చి
ఆఫీస్కి వెళ్ళి లంచం వచ్చిన అవకాశం దేన్ని విడిచిపెట్టకుండా పుచ్చుకుంటాడు. ఏమండి సాయంకాలం ఇంకా దేవుడికి సంబంధం లేదు. సాయంకాలం క్లబ్ పేకాట, అక్కడ ఏదైనా పార్టీ ఉంటే భోజనాలు డ్రింకులు అది వ్యవహారం. మళ్ళీ మొన్నటి పొద్దున్న పూజ కరెక్ట్గా నాకు ఆయనే గుర్తుకొస్తాను. ఎందుకంటే ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే చక్కగా. ఎవరైనా పీఠాధిపతి వస్తే ఆయన్ని పొగుడుతారు తప్ప మన రోజులకి రాదు పీఠాధిపతి. ఎందుకంటే వాళ్ళే ధర్మాన్ని నిలబెట్టుకుంటున్నారని వాళ్ళు చేసి ప్రచారం కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది. గమనించారు అలా ఉంటుంది. పీఠాధిపతులు అయితే పోనీ మఠాధిపతులు అంటే మత ప్రచారకులు కూడా ఇలాగే ప్రచారం చేస్తారు. దీన్నే ప్రచారం చేస్తారు. పండితులు అనేవాళ్ళు కూడా ఇలాంటి వాటిని ప్రచారం చేస్తారు. పేద పండితులు ఇలాంటి వాటిని ప్రచారం చేస్తారు. వాళ్ళు ఆచరణలు పెడతారు, ప్రచారం చేస్తారు. శాస్త్ర పండితులు అంతే. ధర్మాధికారులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, కథావాచకులు, పురాణాధిపతులు ఇవన్నీ ఇలాంటివే చెప్తారు. నేనేమన్నా తప్పుగా చెప్తున్నాను? ఎక్కడైనా వర్ది ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. వర్ది ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. బట్ జనరల్గా ఇదే రాజసద్ధృతే కొనసాగిపోతూ ఉంటుంది సమాజం. సో వాళ్ళు ఆ విధంగా ఈ మూడింటిని కూడా మనం ఆచరించాలి అనే నిశ్చయంలో ఉంటారు. వీళ్ళలో కొందరు దారి తప్పి వేదాంతానికి వస్తారు. వీళ్ళలో కొందరు వచ్చి ఆ వేదాంతాన్ని ట్విస్ట్ చేసి డిస్టార్ట్ చేసి వాళ్ళ మోడల్లోకి దాన్ని ఫిట్ చేస్తారు. అలాంటి సందర్భాలు కూడా కనపడతాయి. అలా దురదృష్టకరమైన పరిస్థితి. సో హే అర్జున, ఇంకా ప్రసంగేన నేను ప్రకృష్టమైన సంగము అని చెప్పాను. శంకర్లు ఏమంటున్నారంటే ఆ సందర్భాన్ని బట్టి అని చెప్తున్నారు. అది ధర్మాన్ని పట్టే సందర్భం అయితే ధర్మము చెప్పాను కదా. పొద్దున్న నిద్రలేచి స్నానం చేసి తెరకవది గట్టిగా పెట్టి పూజ బాగా చేశాను ఆ సందర్భంలో. అది అదైన తర్వాత బ్రేక్ఫాస్ట్ పాను సిగరెట్ సందర్భంలో అది భోగం. ఆ తర్వాత లంచం పుచ్చుకునే సందర్భంలో అది దేని కది ఏ సందర్భంలో అది అన్నీ చేశాను. అలా వాళ్ళు చాలా గొప్పవాళ్ళని కూడా అనుకుంటారు. సో యస్ యస్య ధర్మాదేహే ధారణ ప్రసంగ తేన తేన ప్రసంగేన ధారయతే అని మీరు అలా కలుపుకోవాల్సి ఉంటుంది. ఏ దేని యొక్క ప్రసంగము అంటే కాంటెక్స్ట్ వస్తే దానిని గట్టిగా నిలబెట్టడం. ఇప్పుడు ఇది పూజ చేసుకునే టైం అనుకోండి, గట్టిగా పూజ చేసేట సహస్రనామాలో లేకపోతే ఒక బుట్టెడు పువ్వులు ఒక రెండు బుట్టలు పువ్వులు పెట్టేసి పూజ చేసేట. నైవేద్యం పెట్టాల్సి వస్తే గట్టిగా నైవేద్యం పెట్టేట. ఎందుకంటే అదంతా మళ్ళీ మనమే పుచ్చుకోవచ్చు. నైవేద్యంలో పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే మీరు ఎంత నైవేద్యం పెడితే అంతా వాపస్ వస్తుంది. దాంట్లో పోయేది ఏముండదు. ఇంకా కొబ్బరికాయ కొడితే సగం వాళ్ళకి సగం మనకి అని కొంత లాస్ ఉంటుందేమో కానీ నీరు కిందే కొట్టు. నీరు ఎవరికి మిగలదు. నీరు చాలా విలువైనది. కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చే నీరు విలువైనది. దాన్ని మీరు ఇంకా స్టెరిలైజ్ చేయక్కర్లేదు. అది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని కూడా ఉపయోగపడుతుంది. దాంట్లో షుగర్ ఉండదు, రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. దాని కింద పారిపోయిన ఏంటి, ఎక్కడంతా చీమలు పడతాయి, ఈగలు వాళ్తాయి, జిడ్డు జిడ్డుగా తయారవుతుంది. కొబ్బరికాయ కొట్టేప్పుడు క్లీన్గా కొట్టద్దు. కొంచెం చేసే పని మొరటుగా చేయకూడదు కదా. అడవి అడవి నుంచి వచ్చాడు ఇప్పుడే అన్నట్టుగా చేయకూడదు కదండి. కొంచెం క్లీన్గా చేయాలి. కొబ్బరికాయ కొట్టేందుకు ఒక పద్ధతి ఉంది. అది మీరు యూట్యూబ్కి వెళ్ళి హౌ టు బ్రేక్ ఏ కోకోనట్ అని మీరు చూసి దాంట్లో చెప్పినట్టుగా కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొబ్బరికాయ గురితే అలాగా రాతి మీద వేసి కొట్టేయడం కాదు. బండ పద్ధతి పనికిరాదు. కొంచెం ఒక్కసారి నాగరికత నేర్చుకోవద్దు. కొబ్బరికాయ కొట్టడానికి ఒక చిన్న ఇంత పొడుగు సూది లాంటి ఒక ఉల్లి ఉల్లి లాంటి ఒక పరికరం ఉంటుంది. మూడు చిల్లులు ఉంటాయి. ఒక చిల్లులో అలా టక్కంటే అది వచ్చేస్తుంది, ఊడిపోతుంది, చిల్లు బయటపడుతుంది. ఇంకో చిల్లులో మళ్ళీ టక్కంటే అప్పుడు గాలి వెళ్ళడానికి లిక్విడ్ ఆ నీరంతా కప్పులోకి తీసేసుకోవడం. తీసుకుని అలా అట్ట పెట్టకూడదు. చీమలు ఏగలో వాళ్తాయి. దాన్ని మీరు తాగేసేయండి. మీరు తాగడం మీకు ఏ కారణం చేతనే ఇష్టం లేకపోతే తాగివ్వండి. ఎవరు చూసి వాడితే తాగిపించేయటం ముందు ఆ పని అయిపోవాలి.
అయిపోయిన తర్వాత ఒక షార్ప్ ఇన్స్ట్రుమెంట్ మీద దాన్ని కొడితే కరెక్ట్గా రెండు ముక్కలు అవ్వాల్సి ఉంటుంది. అలా కొట్టాలి. అంతేగాని ఇలా రాతి మీద కొడితే అరడ ముక్కలు అవుతుంది, షేప్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. అలా ఉండకూడదు, కరెక్ట్ షార్ప్ ఇన్స్ట్రుమెంట్ మీద కొడితే రెండు ముక్కలు అవుతుంది. ఆ తర్వాత ఒక కత్తి, దానికి తగిన కత్తి ఉంటుంది. ఆ కత్తితో ఇలాగా ఇలాగా సర్కులర్గా రేడియల్గా గీతలు పెట్టి ఒక్క ముక్కని తీసే, మిగతా ముక్కల్ని చేతితో ఇలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ చెప్పుల మీద ఉంటాయి రెండు కరెక్ట్ సైజు ఉంటాయి. వాటిలో ఒకటి అడుగున ఉన్నటువంటి ఆ గుడి పని కనుక కొంచెం సాఫ్ట్ కింద చేసేస్తే మీరు పాత్ర కింద వాడుకోవచ్చు, దాంట్లో ఊరగాయ పెట్టుకోవచ్చు, ఉప్పు పెట్టుకోవచ్చు, అలా పాత్ర కింద వాడుకోవచ్చు. తర్వాత ఈ చిల్లులు ఉన్నదాన్ని పూర్వకాలం అయితే పొయ్యిలోకి వాడుకునేవారు, చక్కగా మంట వస్తుంది. సో దాన్ని పక్కన పెడితే దాన్ని ఇంకేదైనా వాడుకోవచ్చు. అలాగే దాన్ని అంతే తప్ప రాతి మీద వేసి కొట్టేస్తూ ఉన్నాడు ఎవరు చెప్పాడండి? ఇదే దేవుడిని పూజించే పద్ధతి. అదే ఇదంతా డైగ్రెషన్, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. అది ధర్మానికి ప్రసంగం అయితే ధర్మాన్ని నిలబెట్టడం, ఆ ప్రసంగం అయిపోయింది. ఇప్పుడు భోగ ప్రసంగంలో కొట్టాడనుకోండి, దాన్ని నడిపించడం. ఆ ప్రసంగం అయిపోయింది, ఇప్పుడు డబ్బు సంపాదించే ప్రసంగం, అక్కడ దాన్ని డబ్బు సంపాదించడం. డబ్బు దగ్గర ధర్మం పెట్టకూడదు. ధర్మాన్ని పట్టుకొచ్చి పెడితే డబ్బు సంపాదించడం అది ముందుకు సాగదు, అడ్డుపడిపోతుంది. ధర్మాన్ని ధర్మం దేవుడు గుడిలో, దేవుడి గుడిలో కానీ పూజా మందిరంలో కానీ అలా సపరేట్గా ఐసోలేట్ చేసి పెట్టి ఆ కంపార్ట్మెంట్లో ధర్మం ఉంటుంది. అక్కడ కూర్చున్నప్పుడే ధర్మం, దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ధర్మం మాట్లాడు. డబ్బు సంపాదించేప్పుడు భోగం మాటొద్దు. డబ్బు సంపాదించేప్పుడు భోగం మాట వస్తే ఆ డబ్బు సంపాదించే పని చెడిపోతుంది. భోగాన్ని అనుభవించేప్పుడు ధర్మం మాట అసలే వద్దు. ఎక్కడికక్కడ ఆ ప్రసంగానికి ఆ ప్రకరణము, ప్రసంగము లేక ప్రకరణము, సందర్భము, దానికి తగ్గట్లుగా ఈ మూడింటిని గట్టిగా నిలబెట్టుకుంటూ ఉంటాడు. ప్రసంగైన భారతం అది రాజ్యశ్రద్ధతి. లోకంలో వాళ్ళు ఏమనుకుంటారు, ఇది పద్ధతి అనుకుంటారు. ఇప్పుడు సాత్విక ధృతి గలవాడికి ఎవడు పిల్లని కూడా ఇవ్వడు. రాజ్యశ్రద్ధతి గలవాడిని చూసి ఏరికోరి వెతికి కట్నం ఇచ్చి పెంపడిస్తారు. చూసారా మీరు గమనించారు కూడా అలా ఇక ఇంకా రాజ్యశ్రద్ధృతి యొక్క ఇంకో లక్షణం ఏమిటి? ఫలాకాంక్షి. వాడు ఫలమును కోరి తీరుతాడు. శ్రీకృష్ణుడు ఫలాన్ని కోరద్దు అని చెప్పాడు, అలాంటి మాటలు వాళ్ళు ఏం పట్టించుకోరు. పూజలు చేసినప్పుడు ఫలాన్ని కోరుతారు, చందాలు ఇచ్చినప్పుడు ఫలాన్ని కోరుతారు, దానం చేస్తే ధనాన్ని ఫలాన్ని కోరి దానం చేస్తారు. ఫలాకాంక్షి చ భవతి చ అనదర్ క్వాలిటీ ఆఫ్ ది రాజ్యశ్రద్ధృతి అని అర్థం. ఫలమును కోరువాడు కూడా అవుతాడు. యహ్ పురుష అని అధ్యాహారం చేసుకోవాలి. ఏ మనిషి అయితే ఇలా ఉంటాడో తస్య ధృతి యా సా పార్థ రాజసీ. ఏ పార్థ అర్జున, అటువంటి వ్యక్తి యొక్క, వ్యక్తి అంటే పురుషుడు స్త్రీ అక్కడ లింగము కాదు, ఒకడు కావచ్చు ఆడుడు కావచ్చు, అటువంటి మనుషుల యొక్క ధృతి, ఆ పట్టు, ఆ పట్టుదల చాలా జాగ్రత్తగా చేస్తారు కదా, చాలా కమిట్మెంట్తో చేస్తారు. ఆ కమిట్మెంట్ దాన్ని రాజ్యసద్ధృతి అని అంటారు. అది సంగతి. ఇంకా రాజ్యసద్ధృతి ఎలా ఉంటే ఇంకా తామసద్ధృతి ఎలా ఉంటుంది, అది ఇంకో రకంగా ఉంటుంది. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ నవిముంచతి దుర్మేధాః. విసర్గొస్తుంది విడతిస్తే ధృతిస్సా పార్థ తామస ధృతిస్సా తామసీమత. ఈ మేధ అనే ఒక శబ్దం ఉంది, దాన్ని జనులు సకారాంత శబ్దమని భ్రమపడుతూ ఉంటారు. అది సకారాంత శబ్దం కాదు, ఆకారాంత స్త్రీలింగ శబ్దం మేధ. కానీ సమాసంలో పడిందంటే అది సకారాంతం అయిపోతుంది. బహువ్రీహి సమాసంలో దుష్ట మేధ యస్య సహ అని బహువ్రీహి సమాసం చేస్తే అది దుర్మేధస్ అని సమాసాంత ప్రత్యయం వచ్చి అస్ సకారంగా తయారవుతుంది. కాబట్టి జనులు ఈ దుర్మేధస్
అనే సకారాంత శబ్దాన్ని చూసి మేధాకి కూడా దాన్నే వాడుతూ ఉంటారు. అలా వాడుకో మేధ, తర్వాత మేధ అనే అనాలి, మేధస్సు అనుకోవడం. తర్వాత దా ఒత్తు తీసేసి మేధ, దానికి సకారం పెడితే సంస్కృతంలో మేధ అనే శబ్దం ఉండదు. మేధ మేధసి మేధాంసి మేధోరూప వై పశవ అనే వాక్యం కూడా గలదు. కాబట్టి మేధ అంటే క్రొవ్వు, క్రొవ్వు అనో ఏదో పశువు లోపల ఉండే క్రొవ్వు అనేదో అర్థం వస్తుంది. అది నపుంసకలిగే శబ్దం సకారాంత, దాటి ఒత్తు. ఇది ధ ఆకారాంత శబ్దం సమాసం కానప్పుడు, సమాసంలో మటుకు సకారాంత శబ్దంగా మారుతుంది. చిన్న సూక్ష్మమైన విషయం, సంస్కృత విద్యార్థులు కొద్దిమంది ఉంటారు వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను. సో దుర్మేధ అంటే దుష్టమైన చింతన బుద్ధి గలవాడు, దుష్టబుద్ధి, దుర్బుద్ధి. వాడి బుద్ధి తిననే తక్కువ బుద్ధి, తప్పు ఆలోచనలో ఉంటాడు. ఈ తప్పు ఆలోచనలో ఉన్నవాళ్ళు ఆ తప్పుని చాలా గట్టిగా పట్టుకుంటారు, విధులు పెట్టరు. ఆలోచన తప్పు, దాన్ని విధులు, దాన్ని అలాగే గట్టిగా పట్టేసుకుంటారు. సో వాడు ఆ తప్పుని పట్టుకునే ఆ పట్టుదల ఏదైతే ఉందో అది కూడా ధృతి ఏమని, ఆ ధృతితోటి వాడు పట్టుకుంటాడు. దేన్ని పట్టుకుని నిలబెడతాడు? యయా ధృత్య, ఏ ధృతి పట్టుదలతోనైతే స్వప్నం ధారయతే, స్వప్నం నవిముంచతి. స్వప్నం అంటే నిద్ర, నిద్రని విడిచిపెట్టాడు అంటే నిద్రపోతూ ఉంటాడు. అంటే తెల్లవారుతుంది, భార్య అంటుంది లేవడానికి టైం అయిందా, తెల్లారింది లేచి పడుకో స్నానం చేయి అని భార్య అంటుంది. సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడు వస్తుంటే మనం ఎదురేది స్వాగతం చెప్పాలి కానీ నిద్రపోయే టైం కాదు ఇది, తెల్లవారిపోయింది, కాకి కాకులు కూతకు వస్తున్నాయి, కోళ్ళు కూతకు వస్తున్నాయి కాబట్టి లే అని భార్య అంటూ ఉంటుంది. వీడు రిప్లై ఇవ్వడు, నో రిప్లై, ముసిగేసి పడుకుని నిద్రపోతూ ఉంటాడు లేవడం. ఒకవేళ ఆవిడ గట్టిగా అడిగితే ఊరుకో మాట్లాడు పట్టుకేసి అని నిద్రపోతూ ఉంటాడు. ఆ ధృతి, ఆ పట్టుదలతో నిద్రని విడిచిపెట్టకుండా పట్టుకుని నిద్రపోతూనే ఉంటాడు చూసారా. ఆ ధృతిని తామస ధృతి అని అంటారు. దీన్ని చూసి మీరు కంగారు పడకండి, మీరు హైగా నిద్రపోండి, నిద్రపోతుంది సేపు నిద్రపోండి. తెల్లవారుజామున 5 తర్వాత నిద్రపోండి అని నా సలహా చెప్పట్లేదు నేను, కానీ మీరు తగినంత సమయం నిద్రపోవడం అవసరం. నిద్ర పట్టినప్పుడు నిద్రపోండి. సపోజ్ మీకు 2 తెలివచ్చి 4 నిద్ర పట్టలేదు అనుకోండి, 4-5 వరకు నిద్ర పట్టలేదు, అప్పుడు 5 నిద్ర పట్టింది, పర్వాలేదు, ఏం ప్రమాదమైనా నిద్రపోండి. ఇటు వచ్చి చదువుకునే విద్యార్థులు, ఉద్యోగానికి వెళ్ళాల్సిన వాళ్ళు, పెందరాళ్ళు వెళ్ళొచ్చి ఉద్యోగానికి వెళ్ళాలి కదా, నిద్రపోతూ కూర్చుంటే బస్సు వెళ్ళిపోతుంది, బస్సు వెళ్ళిపోతే ఆ రోజు జీతం నష్టం. అలాంటి వాళ్ళు అలా నిద్రపోతూ కూర్చోవద్దని అభిప్రాయం. ఓకే, దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. నేను అలా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది సాధన పేరుతో నిద్ర మానేస్తారు, మేము సాధకులము కాబట్టి నిద్రపోకూడదు, నిద్రపోతే సాధన దెబ్బతింటుంది, సాధనకి నష్టం కలుగుతుంది అని నిద్ర మానేస్తారు. నిద్ర మానేసి తగినంత నిద్ర లేకుండా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తము అని ఎవడో చెప్పాడు. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏదో దాని అర్థం ఏంటి? బ్రహ్మకు సంబంధించిన బ్రాహ్మీ, బ్రహ్మకు తెల్లవారుజామున 3 బ్రహ్మకు సంబంధించింది అలా ఎందుకని? మిగతా తెల్లారితే బ్రహ్మకి సంబంధించింది కాదా? ఏమిటి అసలు వాడింది లాజిక్ బిహైండ్? ఊరికే ఎవడో బ్రహ్మీముహూర్తం అన్నాడు, ఇంకా అదే పట్టుకుని వెళ్ళాడడం అలాగేం కాదు, అలాగేం లేదు. 3:30 లేచి జపాలో చేయటం పద్ధతి కాదు. ఇప్పుడు ఇవి కొన్ని ఒరిజినల్ మిషిప్ మేకర్ ఒకడు ఉంటాడు, ఎవడో ఒకడు మొదలు పెట్టు ఉంటాడు, ఇంకా అందరూ జనులు. జనులు ఒక రకంగా బిర్రెల మంద వలె ఉంటారు. గొర్రెల మంద యొక్క బిహేవియర్ని మీరు అబ్జర్వ్ చేస్తే కానీ మీకు దాని సంగతి తెలియదు. నేను అబ్జర్వ్ చేశాను కొంతకాలం. గొర్రెలు 200 ఉంటాయి,
దాని మధ్యలో మేక ఒకటి ఉంటుంది, కుక్క ఒకటి, మనిషి ఒకటి ఉంటాడు. అది అది రేషియో. 200:1:1:1 ఆ రేషియోలో ఉంటాయి గుంపులు. ఈ ఒక కుక్క, ఒక మేక, ఒక మనిషి చాలు ఈ 200 గొర్రెల్ని నడిపించింది. అక్కడ దుబాయ్, కువైట్, అక్కడ ఈ గొర్రెలను కాపలా కాసేందుకు ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వెళ్తారు. మన భారతీయులు కూడా వెళ్తారు. వీళ్ళు అక్కడ ఉండి గొర్రెలను కాపలా కాస్తూ ఉంటారు. ఆ యజమాని కువైట్ సిటీలో ఒక ప్రసాదంలో నివసిస్తూ ఉంటాడు. ఆయనకి 1000 గొర్రెలు ఉంటాయి. 1000 గొర్రెల మీద ఆదాయం వస్తుంది, అంటే ఊలు ఆదాయం చలి ఉపయోగపడుతుంది, మాంసం ఆదాయం, గొర్రెల్ని లైవ్ స్టాక్ను కూడా సెల్ చేయొచ్చు, బ్రీడ్ చేసి సెల్ చేయొచ్చు, అది ఆదాయం. ఇన్ని రకాల ఆదాయాలు వస్తూ ఉంటాయి. దాన్ని కాపలా కాయడానికి 200 గొర్రెలు, ఒక కుక్క, ఒక మేక, ఒక మనిషి ఆ లెవెల్లో ఆ రేషియోలో ఎంప్లాయ్ చేస్తుంది. అది జనం గొర్రెల మంద టైపు. ఎవడో ఒక లీడర్ ఉంటాడు, ఆ లీడరు ఏది చెప్తే దాన్ని పాటిస్తూ ఉంటాడు. వాడు ఎవడో చెప్తాడు, నువ్వు 3 గంటలు వేసి జపం చేయడం చెప్తాడు, వీడు 3 గంటలు వేసి జపం చేస్తాడు. రాంగ్ ఉంటుంది. అది జపం చేసే టైం కాదు, పడుకుంటాడు. జపం చేసే టైం ఎప్పుడు వెళ్ళినప్పుడు జపం చేయొచ్చు, లేకపోతే ఉదయించి సూర్యుడు ఉదయించడానికి ముందు జపం చేసుకోవచ్చు, లేకపోతే మధ్యాహ్నం భోజనానికి ముందు పావు గంట ఒకటి జపం చేసుకోవచ్చు. దానికో సమయం సందర్భం ఉంటుంది, నిద్ర మాన చేయనప్పుడు. అలాగే రాత్రి 11:00-12 గంటల దాకా పూజలు అవి చేయటం, జపాలు తపాలు చేయటం అది పద్ధతి కాదు. నిశాచర్యులు చక్కగా 9:30-10 అయ్యేప్పటికీ అన్ని పనులు కట్టిపెట్టి రామానుకుంటూ పడుకుని నిద్రపోవాలి. కాబట్టి నిద్రపోతే తామస ధృతని అలాగే అర్థం చేసుకోవద్దు. మీరు తగినంత నిద్రపోండి. నిద్ర కొంతకాలం తర్వాత నిద్ర పట్టకపోతే మీరు చేయగలిగింది ఏమి ఉండదు. కాబట్టి నిద్ర పట్టకుండా నిద్రపో. బట్ అట్ ది సేమ్ టైం ఉదయించే సూర్యుడికి స్వాగతం చెప్పడానికి మనం అలవాటు పడితే మంచిది. అప్పుడు చిన్న ప్రార్థన మీరు కూడా చేస్తే అది చాలా విలువైనది. దానికి భంగము కాని విధంగా మీరు నిద్రపోతారు. చాలామంది దానికి భంగము కలిగే విధంగా నిద్రపోతారు పట్టుదలతో. దానిని తామస ధృతి అని అంటున్నారు. ఓకే. తర్వాత కొంతమంది భయమును విడిచిపెట్టరు. నీకు భయం ఏం లేదయా అని చెప్తే వినరు, వింటారు కానీ వినరు, వింటారు కానీ వినరు. ఇప్పుడు దెయ్యానికి భయపడుతూ ఉంటే దెయ్యం అనేది ఏది లేదురానన్నా అని గడ్డం పట్టుకుని బతుకునండి. నువ్వు అజ్ఞానం, అంధవిశ్వాసంలో ఉన్నావు, దెయ్యాలు ఏముండవు, నువ్వే ఓ దెయ్యాలి, నేను ఇంకో దెయ్యాలి, వీళ్ళందరూ దెయ్యాలి, నువ్వే దెయ్యాలంటే ఈశ్వరునికి భూతపతి అని పేరు. భూతములు అంటే మనమే భూతాలు. ఎస్తు సర్వాణి భూతాలు అంటే దెయ్యాలన్నీ అర్థం. మరవే భూతాలు, మనకంటే భూతాలు వేరే ఏమీ లేదు, మనమే భూతాలు. కాబట్టి నువ్వు అనుకుంటున్న దెయ్యాలు ఏమి ఉండవు. నీడను చూసి దెయ్యమని నువ్వు అనుకుంటున్నావు. ఇది ఆల్ ఇన్ యువర్ ఇమాజినేషన్. ఎఫోర్ దెయ్యం లేదు, భూతం లేదు, ఫర్గెట్ అబౌట్ ఇట్, గివ్ ఇట్ అప్. ఆ భయం అనవసరం అని చెప్పడం ఏమి, వాడు వదిలిపెట్టాడు. వాడు మన దగ్గర హోలాగా తరటే ఒప్పేసి అక్కడ దెయ్యాల మాంత్రికు ఉంటాడు, అక్కడికి పోతాడు. ఎవరిని చెప్తారు నేను విడిచిపెట్టాడు. కమ్ వాట్ మే, వాడి అంధవిశ్వాసాన్ని వాడు విడువడు. అంధవిశ్వాసం ఎప్పుడు భయహేతు అవుతాం. భయము, నేను హృషికేశ్లో బోర్డువాక్ అని అక్కడ నడుస్తున్నాను. నడుస్తుంటే వెనకాల నుంచి ఎవరో స్వామీజీ అనిపించాడు. ఓ బ్రహ్మచారి 20s 30s ఉంటాడు. అయ్యా మీ పేరు, ఈ 4 మాటలు అవే ప్రసంగం అవుతాయి, నాకు మీ సలహా కావాలి అని ఒకటి చెప్పండి. నా మీద ఒక ఆయన చేతబడి చేశాడు, ఎలాగ రక్షించుకోవాలి అంటే నేను నాన్న అలాంటివి ఉండవురా నాన్న, నువ్వు ఏం చదివావు అని అడిగాను. 3.5 ఇయర్ వేదాంత కోర్సు పూర్తి చేశానని చెప్పాడు. నేను అన్నాను నేను నీ పడంగా ఎత్తి గంగలో పారేద్దామని కోపంగా ఉంది నాకు. నువ్వు ఏం వేదాంతం చదివావురా, ఏం చదివావు నువ్వు, నీ తలకాయ షేమ్,
క్షరం హోనకే. 3 సంవత్సరాలు వేదాంతం చదివి వాడెవడో బ్లాక్ మ్యాజిక్ చేసేటది, వాడెవడో చేతబడి చేసి చేతబడి అనేది ఏది ఉండదు కాదు. వాడు చేస్తాడని నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావు, అలాంటిది ఏది ఉండదు కాదు. వాడు చేస్తుంటే నేను చూశాను, వెళ్ళి వాడు నువ్వు వెళ్ళా కావాలని పోకండి. అలాంటిది ఏమీ ఉండదు అని చెప్తుంటే వినిపించుకోదు ఎందుకని? అలాంటిది ఏమీ ఉండదు కాదు. వాడు చేసే వాడు మూర్ఖుడు, వాడు ఏదో పిచ్చి ఏదో చేశాడు, దానివల్ల నీకేమీ నష్టం కలగదు. కాదు నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది, డైక్లోఫెనాక్ సోడియం ట్యాబ్లెట్ వేసుకో, లేకపోతే ఒక మంచి ఫిజిషియన్ కనుక్కొని ఒళ్ళు నొప్పులుగా ఉందని చెప్తే వాళ్ళు దానికి ఏదో ఉపాయం చెప్తారు. ఈ మధ్యన ఎసిలోఫెనాక్ అని కొంత హయ్యర్ క్వాలిటీ ట్యాబ్లెట్ వచ్చింది, దానివల్ల కడుపులో మంట రాకుండా ఏదో కాంబినేషన్ ముందు పట్టుకొచ్చారు మన వాళ్ళు. అలాంటిది ఏదైనా వేసుకో, లేకపోతే నారాయణ తైలం రాసుకో, ఏదో సంథింగ్ అంటే కూర్చున్నా కూర్చు. ఈ చేతబడి చేసేయడనే ఈ పిచ్చి, ఈ భయం, దీన్ని మీరు విదిలిపెడతారా విదిలిపెట్టరా? నేను విదిలిపెట్టను. సరే అయితే పట్టు కూర్చో, మనం ఇంకా మనం ఏం చేస్తాం? ఎన్నిసార్లు చెప్తారు? 1 సార్లు చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు. ప్రేమ ఉంటే 10 సార్లు చెప్తారు. అయినా విదిలిపెట్టకపోతే దాని పేరే తామస ధృతి. అజ్ఞానాన్ని భయాన్ని అంత గట్టిగా పట్టుకోకూడదండి. అదే పాము చంద్రుణ్ణి, పాము నీ తలకాయ, పాము ఏం మింగదరా బాబు చంద్రుణ్ణి, నీ తలకాయ చంద్రుణ్ణి పాము మింగడం ఏంటండి? ఏమైనా అర్థం ఉండదండి. కౌన్ బోలా ఆర్యభటుడు వరాహమిహిరుడు వింటే నవ్విపోతారు. దీనికోసం 21వ శతాబ్దం అక్కర్లా, 2వ శతాబ్దం చాలు. అలాంటిది ఏమి ఉండదు. కాబట్టి మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని, అంధవిశ్వాసాన్ని అంత గట్టిగా పట్టు కూర్చుంటే ఇంకా ఈ వేదాంత పాఠం చెప్పాలనే ఉత్సాహం కూడా చచ్చిపోతుంది. ఇంకా ఎంత చెప్పినా ఒకటే బాబు, వద్దు చెప్పద్దు, హైగా ఆత్మనిష్ఠులమై ఉందాము అని అనిపిస్తుంది. కంఠం నొప్పి చెవిటి వారి ముందు శంఖం ఊపితే వాడు అది కొబ్బరి ముక్క కాదురా తింటున్నావని అంటాడు. కాబట్టి అలాగా ఒక అంధవిశ్వాసాన్ని, ఒక భయాన్ని గట్టిగా పట్టుకున్నవాడు వాడి యొక్క ధృతి తామస ధృతి. మనం చూసుకోవాలి మనలో అటువంటి తామస ధృతి ఏమైనా ఉందా. ఏదైనా ఓపెసరంతా ఉండొచ్చు. ఇప్పుడు వెర్రి ఎంత ఉందంటే వేపకాయ ఎంత, వెర్రి ఉండొచ్చు, వేపకాయ ఎంత ఉండొచ్చు, లేకపోతే సిరికాయ ఎంత ఉండొచ్చు, ఎవరో కొంత వెర్రి అని విదిలిపెట్టాలి. శోకం, నేను ఎప్పుడో ఎక్కడికో వెళ్ళాను, ఏదో వెస్ట్ మిడ్ వెస్ట్ అని అమెరికాలో, నార్త్ అమెరికాలో మిడ్ వెస్ట్, ఏదో చికాగో దగ్గర ఎక్కడికో వెళ్ళాను. నాకు ముందే ఫోన్ చేసి చెప్పారు, స్వామీజీ మిమ్మల్ని కలవడానికి ఒక అమ్మగారు వస్తారు, వారు పాపం చాలా శోకంలో ఉన్నారు, మీరు మాట్లాడండి. నేనేం మాట్లాడతాను, వారు పాపం శోకంలో ఉంటే నేను సానుభూతి చూపించగలుగుతానే తప్ప నేనేం మాట్లాడతాను. ఇంతకీ నా సానుభూతి ఇప్పుడు తక్కువైందా? బంధువులందరూ సానుభూతులు అయ్యాయా? అయ్యాయి. మరి ఇంక మళ్ళీ నా సానుభూతి ఎందుకు? నేను బంధువులు కూడా కాదయ్యా, పైవాడిని ముక్కు ముఖం తెలియని వాడిని పరిచయం చేసుకుని అయ్యా నేను ఫలానా వాడిని అని చెప్పి మీకు వచ్చిన కష్టానికి నేను సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను అని వ్యక్తం చేయాలి. అంటే సరే థ్యాంక్ యూ అంటారు వాళ్ళు. ఇప్పుడు ఇంకో సానుభూతి వల్ల వాళ్ళకి ఏమి ఉపకారం? కాబట్టి ఎందుకు నన్ను ఎందుకు కలవడం? అంటే అలా కాదు, మీరు ఏదైనా సలహా చెప్పాలి. సరే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, నేను చెప్పే సలహా ఏమి ఉండదు. శ్రీకృష్ణుడు చెప్పిన ఆ మొదటి శ్లోకం అనుకుంటాడంట, అశోక అశోచ్యా నన్ను శోచిస్తాం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నాను శోచించి పండిత. బతుకున్న వాళ్ళ గురించి దుఃఖిస్తే వాళ్ళు అజ్ఞానం, పోయిన వాళ్ళ గురించి దుఃఖిస్తే వాళ్ళు డబుల్ అజ్ఞానం. జ్ఞానులు విద్వాంసులు బతుకున్న వాళ్ళ గురించి దుఃఖించరు, పోయిన వాళ్ళ గురించి దుఃఖించరు. సంసారులు పోయిన వాళ్ళ గురించి దుఃఖిస్తూ ఉంటారు, బతుకున్న వాళ్ళ గురించి దుఃఖిస్తూ ఉంటారు. ఏమా ఎందుకు దుఃఖిస్తున్నారంటే మా రెండో కుర్రాడు పోయాడండి అని దుఃఖిస్తున్నారు. అదో పాపం కొడుకుపోతే దుఃఖమే కాదు.
ఇంకొక ఇంకొక అమ్మగారిని, అమ్మ మీరెందుకు దుఃఖిస్తున్నారు అంటే మా కుర్రాడు ఎంసెట్ ఫెయిల్ అయ్యాడండి. మొత్తానికి గతాసం అగతాసం వస్తా ఇలాగే దుఃఖిస్తూ ఉంటారు. సో అమ్మగారు దుఃఖి, నేను చాలా సానుభూతి కలిగింది నాకు. ఎందుకంటే పాపం పెళ్ళికి పెళ్లి వయస్సు వచ్చిన అమ్మాయి దేహత్యాగం చేసినట్లయితే ఏదో కారణంగా అది కొంత దుఃఖమే కదా. తల్లికి చాలా మనస్సు కష్టం. నేను వారికి ఓదారుద్దామని మనసులో ఆలోచన పెట్టుకుని ఈ శ్లోకం చెప్పాలా ఆ శ్లోకం చెప్పాలా ఎలా చెప్పాలి అని నేను మల్లగొల్లాలు పడుతున్నాను. అమ్మగారు వచ్చారు అంతా అయిన తర్వాత నేను గమ్మున ఓ ప్రశ్న అడిగాను. ఓ 10 నిమిషాల తర్వాత, 10 నిమిషాలు ప్రసంగం అయిన తర్వాత, ఎప్పుడండి పోయింది ఎప్పుడంటే 2 ఏళ్ళు అయింది చెప్పాను. అంటే అప్పుడు నేను వెంటనే నా ప్రసంగం ఆపాను. ఏమండి 2 ఏళ్ళు అయినా ఇంకా మీరు అదే పట్టుకుని ఉన్నారా అని. ఆమె తీసుకొచ్చిన ఆయన పక్కనే బయట ఉన్నారు. ఆయన లోపలికి వచ్చి అవునండి 2 ఏళ్ళు అయినా ఇంకా అలాగే పట్టుకుని ఉందండి ఆ శోకాన్ని అని చెప్పాను. అప్పుడు నేను ఆవిడకి చెప్పాను, ఏమో అలా ఉండకూడదు. 18వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తామస భృతి అనే శ్లోకం చెప్పి మీరు అంత పట్టుదలతో ఆ శోకాన్ని పట్టుకున్నారు, 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఈ లోపల ఈ సృష్టిలోకి ఎంతోమంది శిశువులు జన్మించినారు, వాళ్ళందరూ కూడా మన ఆత్మస్వరూపులే, వాళ్ళని మీరు తల్లిగా సంతానంగా భావించవచ్చు. పోయినటువంటి ఎప్పుడో 2 ఏళ్ల క్రితం పోయిన ఒక వ్యక్తి కోసం ఇంతల్లా దుఃఖిస్తూ కూర్చోండి తగ్గదు. సానుభూతి చెప్పాలంటే కూడా మనం చెప్పట్లేదు. ఎందుకంటే ఈ పాటికి ఆ దుఃఖం నుంచి మీరు బయటకు వచ్చేస్తున్నారు. ఏదో అప్పుడప్పుడు తలపుకు రావడం, దుఃఖం కలగడం సహజం, ఎవరికైనా ఉంటుంది. మానవులం కదా మనం, మనుష్యులం కానీ మానవులం కాదుగా, ఆ మాత్రం సహజంగా ఉంటుంది. కానీ నిరంతరం ఇంకా వేరే ధ్యాస లేకుండగా అలాగే దుఃఖిస్తూ ఉండడం అన్నది తాగదు. అది తామస ధృతి. అంటే ఏమైంది, సహజమైన దుఃఖం స్థాయి పోయింది. అది సహజమైన దుఃఖం స్థాయిని దాటివేసి మీరు పట్టుకునే ఉన్న దుఃఖంగా తయారైంది. అంటే మీరు దాన్ని విడిచిపెట్టాలని అనుకోవటం లేదు, దాన్ని పట్టుకునే ఉండాలని మీరు అనుకుంటున్నారు. ఫోటో పెట్టుకున్నారా, పోయిన వాళ్ళ ఫోటో పెట్టుకున్నా పెట్టుకున్నాం, రోజు ఎన్నిసార్లు చూస్తారు ఆ ఫోటో, 10 సార్లు చూస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి, మీరు వదిలిపెట్టాలని అనుకోవటం లేదు ఆ దుఃఖం, అలా ఉండకూడదు. ఆ ఫోటో చూపు ఉంటారు, ఆ ఫోటోకే స్వస్థమానం చూడడం మానే, ఏదైనా చదువుకోండి, ఇంటి పనులు చేసుకోండి, ఏదైనా ఉద్యోగం లేదు, డూ సంథింగ్ అట్ దట్, గివ్ అప్ దట్ షోక్ అని సలహా. అయితే ఇంత ఇలా చెప్పిన కొంచెం కట్టే, కొంచెం కట్ అండ్ డ్రై చెప్పినట్లుగా చెప్పాను నేను. దీని మీద ఇంకొంచెం వ్యాఖ్యానం చేయడానికి అవకాశం ఉన్నది. మనకి మన అనుభవం ఎలా ఉంటుందంటే, గతకాలీన స్మృతులు మీరు ఎంత వద్దనుకున్నా అవి వస్తాయి. ఆ స్మృతులకు ఒక ఫోర్స్ ఉంటుంది, ఒక మొమెంటం ఉంటుంది, వాటికి ఒక మొమెంటం ఉంటుంది. అవి వచ్చినప్పుడు మన మనస్సులను కలచివేస్తాయి. మనం చదువుకుంటాం వేదాంతం, వేదాంతం ప్రకారం గతము, గతం అంటే శ్మశానం అనేది, అదేమీ లేదు, అంతా అయిపోయింది, దానికి వాస్తవికత లేదు. వర్తమానానికి కొద్దిగా గొప్ప వాస్తవికత, ఫ్యాక్ట్, నాట్ ట్రూత్. ట్రూత్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు వర్తమానమే ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అవుతుంది తప్ప గతము ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కాదు. గతము హ్యాస్ గాన్ ఇన్ టు ద వూమ్ ఆఫ్ టైమ్ and it has disappeared and it has vanished, it doesn't exist anymore. ani manam enta paatham cheppina enta paatham vinna thera aa gatakala smruti vachinappudu adu oka momentum tote vachesinappudu mee manasu kalichi veyabadi meeru dukhanni anubhavistaru adi anta arudevi kaadu manavana jeevithamlo ఈ సమస్య ఉంటుంది. అది కూడా శోకమేగా, దాని నుండి ఎట్లు బయటపడవలేము. ఇవి సామాన్యమైన విషయాలు కాదు, చాలా గంభీరమైన జీవితానికి సంబంధించిన విషయాలు, వాటి నుండి బయటపడడం చాలా కష్టం.
అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు మీ మనస్సు అంతా చెడిపోతుంది. అంతవరకు ఉత్సాహంగా ఉన్నవారు చెడిపోతుంది. భోజనం మధ్యలో గుర్తొచ్చి మనసు చెడిపోతేది కాదు, ఆ మిగిలిన భోజనం సాయం చెడుతుంది, తినలేకపోతే. ఎవరితోటో మాట్లాడుతూ ఏదైనా సందర్భంలో ఉన్నప్పుడు ఆ గతకాల స్మృతి ఒక ఫోర్స్ తోటి వచ్చి మిమ్మల్ని దుఃఖంలోకి నెట్టివేసినట్లయితే మీరు యూ బికమ్ హెల్ప్లెస్. ఇట్ కెన్ హ్యాపన్ టు ఎనీవన్. ఇంట్లో వీళ్ళ గొప్ప మన తక్కువ ఏమీ. అటువంటప్పుడు మీరేం చేయాలి, దీని నుంచి మనం బయటపడాలి అనే ఒక నిష్ట, ఒక నియతి మీకు ఉండాలి అనే ఒక సంకల్పం మీరు చేసుకోవాలి. ఈ గతము యొక్క భారం నుండి నేను బయటపడాలి అనే సంకల్పం మీరు చేసుకోవాలి. ఇప్పుడు మీరు జీవితంలో కొన్ని రఫ్ ప్యాచెస్ ఏమి ఉంటాయి. ఇప్పుడు డివోర్స్ అయిందనుకోండి, డివోర్స్ అయిన వాళ్ళకి కొంతకాలం కలిసి ఆపణం చేస్తుంటారు కదా, ఆ కాలం యొక్క స్మృతులు అలా ఉండిపోతాయి. అవి పొమ్మంటే పోము, అవి తెల్లవారుజామున ఎప్పుడో తెలివి వచ్చినప్పుడు ఆ స్మృతి వస్తుంది. అప్పుడు ఇంకా తర్వాత వీళ్ళకి నిద్ర కూడా పట్టదు, అలా ఉంటుంది. అందులో ఇటువంటి సమస్య యువకులకు తక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఎక్కువ. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఈ స్మృతులన్నీ కూడా మూట గట్టిగా పేరుకుని ఉంటాయి. అక్యూములేట్ ద ఎమోషనల్ హర్ట్స్ అండ్ బ్రూయిసెస్, అవన్నీ అక్యూములేట్ అవుతాయి. అవన్నీ అలాగే నెత్తి మీద ఉంటాయి. ఒక బరువు మోస్తూ బతుకుతారు పెద్దలు. ఇవి గుర్తొచ్చినప్పుడల్లా వీటికి శోకాన్ని కలిగిస్తూనే ఉంటాయి. దాని నుండి బయటపడుతాయి ఎట్లు? దానికి ఉపాయం ఉంది, అది కూడా తామస ధృతి అని అనక్కర్లేదు. మీరు బయటపడడానికి ప్రయత్నం చేస్తుంది, దాన్ని మీరు పట్టుకోరు. అది మీరు పట్టుకుంటే వచ్చింది కాదు, దానంతా అది వచ్చింది. అది ఇట్స్ మైండ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాజిక్. ఆ విధంగా వచ్చినటువంటి శోకము అది తామస ధృతిలో పడదు. బట్ అయినా కూడా దాన్ని మరి వివేకంతో మీరు నిర్వహించాల్సి ఉంటుంది. దాని నుంచి ఎట్లు బయటపడుతా? నేను సమస్యను బాగా విస్తారంగా చిత్రించినాను కదా, దీనికి పరిష్కారం నేను చెప్తే పోషించేనా అనుకుంటారు. అలాగే దాన్ని ట్రివియలైజ్ చేయకూడదు. పరిష్కారం ఏదో చెప్పాడని అన్నట్టుగా అలా అనుకోద్దు. జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు దాన్ని అప్లై చేసి ఆ రకమైన శోకం నుంచి మీరు బయటపడాలని నా ఆకాంక్ష. అందుకోసం ఆ శోకం అనే ఒక్క మాట పట్టుకుని తామస ధృతితో సంబంధం లేకుండా నేను ఈ టాపిక్ని లేవనెత్తాను. అలాగే గతకాలీన స్మృతులు మిమ్మల్ని బాధపెట్టే సందర్భాలలో ఆ స్మృతి ఎవరైనా పోయిన వాళ్ళ గురించి కావచ్చు శోకము, లేకపోతే కెరియర్లో 40-50 ఇయర్స్ కెరీర్లో నేను ఫెయిల్ అయ్యాను అనే సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది, అది గుర్తుకొచ్చినప్పుడు అది శోకాన్ని కలిగిస్తుంది. లేకపోతే నాకు రావాల్సిన ప్రమోషన్ ఇంకోడెవరో కొట్టేశాడు అని ఈ ఉద్యోగస్తులు ఇలాగే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ అసంతృప్తే, వాళ్ళకి వాళ్ళ బతుకంతా అసంతృప్తి. ఉద్యోగస్తులంటే అసంతృప్తి, ఎందుకంటే వాళ్ళకి జీవితకాలం అంతా కూడా ఆ డిఏ తీసుకుని ఉంటారు. జీవితంలో డిఏ ఉంటుంది కదా, డిఏ అంటే కరువు భత్యము అని పేరు. వీళ్ళు కరువు భత్యం ఒక జీవితకాలం తెచ్చుకుని ఆ కరువు లక్షణానికి అలవాటు ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. ఎప్పుడూ అసంతృప్తి. నేను చిన్నప్పుడు చూసేవాడిని, 4 తెలుగు పండితులు కలుసుకునేవారు, అంటే పండితులు ఉండేవారు కదా. వాళ్ళు చర్చ ఏమిటంటే మన జీతం ఎప్పుడు పెరుగుతుంది, ఇప్పుడు ఉన్నది సరిపట్టడం లేదు, ఇదే చర్చ. ఈ చర్చ నేను 30 సంవత్సరాలు ఫాలో అయ్యాను. అంటే 30 సంవత్సరాల్లో జీతాలు కనీసం 10-12 సార్లు అయినా పెరుగుతాయి. కరువు ఖర్చు ఎప్పుడూ పెరుగుతూనే ఉంది. అయినా వెళ్ళారు ఆ కరువు వచ్చిన లక్షణం మనస్సుకు పట్టేసి అది పోదు. ఇప్పుడు కరువు ఎక్కడుందండి, బెంగాల్ ఫ్యామిలీ వచ్చినప్పుడు ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు డిఏ అన్నది. బెంగాల్లో ఉద్యోగం చేసిన వాళ్ళకి బెంగాల్ ఫ్యామిలీ టైంలో ఒక ఎక్స్ట్రా అలవెన్స్ ఇచ్చేవారు. అది దేశమంతా పాకి ఇప్పుడు కూడా ఉన్నారు డిఏ అన్నారు. ఇప్పుడు కరువు వచ్చిన అసలు తీసేయచ్చు, తీసేస్తే ఆ గవర్నమెంట్ దింపేస్తారని వాళ్ళ భయం. కాబట్టి అది ఏమీ అయ్యి పట్టు కాదు, ఇదంతా డైగ్రెషను. సో ఒక నాకు జీవితంలో కెరియర్లో రావాల్సినంత ఉన్నతి రాలేదు అనే ఒక ఫీలింగ్ ఉండిపోతుంది, అది గుర్తుకొస్తుంది. మనస్సు కలిచివేసినట్లయిపోతుంది.
సో మనుష్యులు ఈ విధంగా ముఖ్యంగా పెద్ద వయస్సులో ఉన్న మనుష్యులు, పెద్దవాళ్ళు, రిటైర్డ్ పీపుల్, దిస్ ఇన్విజిబుల్ బర్డెన్ ఆఫ్ ది ప్యాస్ట్ కంటికి కానరాని గతకాలీన స్మృతుల బరువుని మోసుకుంటూ ఉంటారు. అంచేతనే మీరు రిటైర్ అయిన వాళ్ళ ముఖాలు ఎప్పుడైనా చూడండి, వాళ్ళ ముఖంలో నవ్వు ఏమి ఉండదు, కేర్ వార్న్ ఫేసెస్, ఏదో బరువు మోసేస్తున్నట్టుగానే ఉంటాయి ముఖాలు, నవ్వు పోవడం ఏమి. ఎందుకంటే దట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ హౌ దే ఆర్. వాళ్ళు నవ్వాలంటే దానికి ఏదో ప్రత్యేకమైన కార్యక్రమం ఏదైనా ఏర్పాటు చేస్తే నవ్వుతారు, లేకపోతే అలాగే మరోజుగా ఉండిపోతారు. దిస్ ఈజ్ హౌ ద ప్యాస్ట్ అక్యుములేట్స్ అండ్ వేస్ట్ ఆన్ ద పీపుల్. దీనికి ఉపాయం, దీని మీద నేను చాలా కాలం దీని మీద అధ్యయనం చేశాను, ఈ టాపిక్ మీద, ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ టాపిక్. ఉపాయం చాలా సరళమైనది, మీరు ఆచరణలో పెట్టినట్లయితే అది మీకు అనుభవానికి వస్తుంది. దీన్ని మీరే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఉపాయం ఏమిటంటే, ఇప్పుడు నేను చేసిన చెప్పిన మెకానిజంని అర్థం చేసుకుని, ఇదిగో మైండ్లో ఇటువంటి గ్రూవ్స్, గాడి ఏర్పడి ఉంటుంది, ఆ స్మృతులు అలా మైండ్లో నిలిచుంటాయి, అది బయటకు వస్తుంది, వచ్చినప్పుడు మనస్సుకి ఖేదమును అది కలిగిస్తుంది. దిస్ ఇస్ ది మెకానిజం, దిస్ ఈజ్ ఆపరేటింగ్ నౌ, దిస్ ఈజ్ హౌ ద మైండ్ ఫంక్షన్స్. ద రికలెక్టింగ్ మైండ్ అండ్ ద థింకింగ్ మైండ్, దే వర్క్ టుగెదర్ ఇన్ టాండెమ్, అండ్ దట్ ఈస్ హౌ దే క్రియేట్ అన్ అన్హ్యాపీ సిచ్యువేషన్. దిస్ ఈజ్ హౌ ఇట్ ఆపరేట్స్. దిస్ ఇస్ ది మెకానిజం బై విచ్ ఈ మైండ్ ఇలాగ ఫంక్షన్ చేస్తూ ఉంది, ఉంటుంది, దాని లక్షణం అది. ఇప్పుడు అదే ఇప్పుడు నాకు అనుభవానికి వస్తుంది అని దాన్ని సాక్షిగా దర్శించుట. బి అవేర్ ఆఫ్ ఇట్, డోంట్ ఐడెంటిఫై విత్ ఇట్, బి అవేర్ ఆఫ్ ఇట్. ఐడెంటిఫై అవ్వకూడదు, ఐడెంటిఫై అయితే దుఃఖం. బి అవేర్ ఆఫ్ ఓహో దిస్ ఈజ్ ఎప్పుడైంది, ఇది 20 ఏళ్ల క్రితం జరిగింది కదా, సో దట్ హ్యాస్ కమ్ బ్యాక్ నౌ అండ్ దెన్ ఇట్ హ్యాస్ డిస్టర్బ్డ్ మై స్లీప్ అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ మేకింగ్ మీ అన్హ్యాపీ. ఓ దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్, దిస్ ఈజ్ ది మెకానిజం, అండ్ దేర్ ఫోర్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్, ఐ కెన్ సీ దాట్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్ అని మీరు దాన్ని ఆ విధంగా దర్శించాలి. తద్వారా మీకు చిన్న స్పేస్ కలుగుతుంది. యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్, యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. అలాగే 2, 3, 4 సార్లు చేసినట్లయితే క్రమంగా ఆ వాసన, ఆ శోక వాసన పోతుంది, మీకు ఈ బరువు క్రమంగా తగ్గుతుంది. మీరు ఇది అభ్యాసం చేసి చూడండి. 6 మాసం ఈ అభ్యాసం చేశాక వితిన్ 6 మంత్స్ మీకే అనుభవం వస్తుంది. ఏమని, ఈ గతకాలీన స్మృతుల భారము ఒకప్పుడు 6 మాసాల క్రితం నన్ను బాగా పీడించేది, ఇప్పుడు నాకు బాగా తేలికగా ఉన్నది అని మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. ప్లీజ్ ట్రై. ఓకే, అది తామస ధృతి యొక్క కాంటెక్స్ట్ నుంచి బయటకు వెళ్ళి నేను ఆ శోకం అనే పదాన్ని చెప్పాను. ఇన్ ఎనీ కేస్ ఆ శోకము ఎటువంటి సందర్భమైనా కూడా శోకం అనేది మీకు అనుభవానికి వస్తుంది అంటే అజ్ఞానం మిమ్మల్ని వెంటాడుతోంది అని అర్థం. అజ్ఞానం లేకుండగా శోకమునకు హేతులే లేదు. మీరు ఈ సత్యాన్ని, ఈ కఠోరమైన సత్యాన్ని మీరు పట్టుకోవాలి. మీకు పట్టు దాంట్లో అంత కష్టమేముందని మీరు అనద్దు. ఎందుకంటే మీరు ఏమనుకుంటారంటే, మీ కొడుకో మీ కోడలో లేకపోతే మీ మనవడో మీ శోకానికి కారణమని అనుకుంటూ ఉంటారు, లేకపోతే గ్రహాలు మీ శోకానికి కారణమని అనుకుంటారు, లేకపోతే నక్షత్రాలు. మీరు అలా అనుకుంటున్నంతసేపు అది డబుల్ అజ్ఞానం. అజ్ఞానమే శోకహేతువు అని తెలుసుకోకుండా, తెలుసుకోకపోవడం ఒక అజ్ఞానము, అజ్ఞాన స్థానంలో మరో దాన్ని పెట్టి అది శోకహేతువు అని రాంగ్గా తెలుసుకోవడం ఇంకో డబుల్ అజ్ఞానం. మీరు అజ్ఞానం నుంచి బయటకు వచ్చి వేదాంతం కదా, వేదాంతంలో ఫస్ట్ లెసన్ అదే, మీకు శోకం ఉన్నదా లేదా, ఉన్నది, దాంట్లో సందేహమే ఉంది. శోకం లేకపోతే మీరు శివానంద ఆశ్రమానికి పాఠానికే రాలసం. శోకం కనుక లేకపోతే దేవాలయాలకి, ఆశ్రమానికి, ఆస్ట్రాలజర్స్కి ఎవరికి క్లైంటేలే మిగలరు. సంసారం అంత బంధము కనుకనే, అంత శోకము కనుకనే దారి తప్పి ఇటు వస్తూ ఉంటారు. కాబట్టి శోకము ఉన్నది, నెంబర్ 1, శోకము ఉన్నది.
బుద్ధ భగవాన్ అని ఫస్ట్ నోబుల్ ట్రూత్, దుఃఖం సర్వం దుఃఖం, ఫస్ట్ నోబుల్ ట్రూత్. నాలుగింట్లో మొదటిది శోకము ఉన్నది. మృహ టూ, శోకమునకు కారణము గలదు, అదే అజ్ఞానము. అజ్ఞానం, మీరు అజ్ఞానాన్ని కాని కాకుండా ఇంకోటి పెట్టారనుకోండి, ఇంకా మీకు ఈ జన్మలో ఆ శోకం పోదు, అది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఫీడ్స్ అపాన్ ఇట్ సెల్ఫ్. రాంగ్ నోషన్ ఫీడ్స్ అపాన్ ఇట్ సెల్ఫ్. దానికి ఏదో పరిష్కారం చేస్తారు, అప్పుడు ఇంకోటి వస్తుంది. దానికి పరిష్కారం చేస్తే మరొకటి వస్తుంది, దానికి పరిష్కారం చేస్తే ఇంకోటి వస్తుంది, అలా పోతూ ఉంటుంది. మీరు ఆ రాంగ్ డైరెక్షన్లో పోతూనే ఉంటారు. శోకం అని ఇలా జీవితం అంతమైపోతుంది, శోకానికి అంతమవుతుంది. ఆ పొరపాటు చేయకూడదు. సెకండ్ నోబుల్ ట్రూత్ అర్థం చేసుకోవాలి. అరే గడ్డ ముట్టుకుని బతిమాలు చెప్తారా? నేను ఇంచుమించి అలాగే చెప్పినప్పుడు అయ్యా అయ్యా అన్నల్లారా అమ్మల్లారా అయ్యల్లారా అని బతిమాలు చెప్తున్నాను. శోకానికి కారణము అజ్ఞానం అయ్యా తెలుసుకోండి. ఏమిటి అజ్ఞానం? ముందు ముందు మీరు తల ఉపండదండి. అజ్ఞానము శోక కారణం. దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధ ఏవ. మీ యొక్క ఆలోచన శైలిలో ఏదో మహాదోషం ఉండబట్టే, ఏదో దోషం ఉండబట్టే మీకు దుఃఖము కలుగుతుంది. ఇది ఈ రెండవ సత్యము. దీన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి మనసు ఒప్పదు. మనసు ఏవేవో కారణాలు చెప్తుంది, చెప్పి ఇది కారణం అది కారణం అది కారణం ఇది కారణం అని చెప్తుంది తప్ప అజ్ఞానమే కారణము అని మనస్సు అంగీకరించదు. మీరు అంగీకరింపజేయాలి మనస్సుకి నచ్చజెప్పి అజ్ఞానమే శోకమునకు కారణము అని మీరు అంగీకరింపజేయాలి. ఒకసారి అంగీకరింపజేస్తే ఇంకా కారణం డయాగ్నాసిస్ కరెక్ట్గా అయిపోయిందంటే మీకు దానికి సొల్యూషన్ వచ్చేస్తుంది. అజ్ఞానం శోకహేతువు అని తెలుసుకున్నవాడు అజ్ఞానం అవుతాడా? జ్ఞానం అవుతాడా? జ్ఞానం అవుతాడు. కొన్ని జ్ఞానం కాకపోయినా జిజ్ఞాసు అవుతాడు. అజ్ఞానము గలదు అని తెలిసిందంటే వాడు జిజ్ఞాసు అవుతాడు కదా. నాకు అజ్ఞానం కాదు, నాకేదో ఇంకోటి ఏదో నాకు శోకాన్ని ఇస్తుందన్న వాడికి వాడు జిజ్ఞాసు కూడా కాడు. కాబట్టి జిజ్ఞాసు అవుతాడు. ఒకసారి జిజ్ఞాసు అయ్యాడంటే వాడు అజ్ఞానం నుంచి బయటపడతాడు. కాబట్టి శోకాన్ని అలాగా అనేక రాంగ్ డయాగ్నాసిస్ చేసి అలా పెట్టి కూర్చోకూడదు. అజ్ఞానమే శోకహేతువు అని తెలుసుకుని అజ్ఞానాన్ని విశ్లేషణ చేసుకుని దాన్ని పసిగట్టి దాన్ని పసిగట్టుకొని పోతుంది. అజ్ఞానం ఓ ఇది అజ్ఞానము, దీనివల్ల ఈ శోకము అని మీరు తెలుసుకున్న వెంటనే అజ్ఞానము పోతుంది, ఆ శోకము అలా పెట్టు కూర్చోకూడదు. శోకాన్ని చాలా ఇంపార్టెంట్. శోకమునకు హేతువు అజ్ఞానం, భయమునకు హేతువు అజ్ఞానం. ఇది స్వామి చంద్రానంద మహారాజు కథ చెప్పేవారు. ఒక ఆయన కడుపులో ప్రాబ్లం, గ్యాస్ట్రో ఇష్యూ, కడుపు మాటో ఒక నొప్పో ఏదో మొత్తం చిన్నది అరక్కపోవడం ఏదో సమస్య. ఆయన మొత్తం డబ్బు ఉన్నవాడు మొత్తం గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కన్సల్ట్ చేసేసాడు. మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు అందరి కన్సల్టేషన్స్ అయిపోయాయి. అన్ని రకాల మందులు ముంగేశాడు. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని మందులు ఉంటాయి. ఇప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళ దగ్గర వాళ్ళ పోపుల సాప్ పెట్టేలో ఒక 10-12 మందులు ఉంటాయి. దాంట్లో 3-4 మందులు రాసి ఆ కాగితం ముఖాన్ని వారేస్తారు. ఇది రోజుకు 2 వేసుకో, ఇది రోజుకు 1 వేసుకోవాలి. మనం ఇంటికి వచ్చి వేసుకుంటాం. ఇదే పరిస్థితి అందరికీ, ఇదే పరిస్థితి. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏదో డోమ్ పెరిమోడోను లేకపోతే డోమిస్తాను అంటూ వాళ్ళకేమో ఉన్నాయి, వాళ్ళ ఆర్మ వాళ్ళ ఆయుధాలు ఓ 12 ఉంటాయి. దాంట్లో 3-4 రాసేసి మీ ఇంట్లో కాగితం పడేస్తారు, మింగితో ఉండడం. అలాగే ఆయన 5-6 మింగాడు. ఆయన ఏమి పరిస్థితి బాగుపడలేదు. ఒకసారి ఒక డెంటిస్ట్ తోటి మాట్లాడుతున్నాడు. ఆయన డెంటిస్ట్ అని కూడా తెలియదు. ఆ డెంటిస్ట్ మాట్లాడుతుంటే చూసి అవన్నీ మీకు ఏదో పన్ను ఏదో సమస్య ఉన్నట్టుంది అన్నాడు. ఏదండి పన్ను సమస్య ఏం లేదండి, పొట్ట సమస్య ఏది చూడండి, పళ్ళు చూసి మీరు మా డెంటల్ ఆఫీస్కి రండి. అక్కడికి వెళ్తే ఓ పళ్ళు తీర్చి ఏదో పెట్టాడు. ఈ పన్ను పుచ్చిపోయింది, లాభం లేదండి. మీ సమస్య పొట్టది కాదండి, దీన్ని ఆ పన్ను తీసేసి ఏదో మంది ఇచ్చి పన్ను తీశాడు. ఈయన గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నా దెబ్బతో అర్థమైంది కదా కథ.
ఇది చిన్మయానంద గారి కథ. కాబట్టి మీ సంసారంలో రెండు సమస్యలు, శోకము భయము. వాటికి కారణము అజ్ఞానం. అంటే కరెక్ట్ డయాగ్నోసిస్. దంతంలో దోషం ఉండబట్టి పొట్టంతా పాడేసి, ఎందుకంటే వీడు ఏది తిన్నా. నేను దంతాలకి కొంచెం నెగ్లెక్ట్ చేయబోతుంటే ఒక డాక్టర్ గారు చెప్పారు, నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మీరు దంతాలను కనుక నెగ్లెక్ట్ చేస్తే మీ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా నాశనం అయిపోతాయి, అప్పుడు మీ ఓవరాల్ హెల్త్ అంతా కూడా కాంప్రమైజ్ అయిపోతుంది. కాబట్టి డెంటల్ ఇప్పుడు మొత్తం వైద్యంలో ప్రప్రథమ స్థానంలో దేన్ని పెట్టాలి? డెంటల్. ఆ రకంగా జీవితంలో శోక భయములకు కారణము ఏది? అజ్ఞానము. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ పక్కన పారాయండి. అజ్ఞానము అది మీరు తెలుసుకుని అజ్ఞానం కొనప్పుడో సందర్భం ఉంటుంది, ఈ కారణంగా శోకం కలుగుతుంది, దీనివల్ల భయం కలుగుతుంది, దీని ఎందు ఈ అజ్ఞానం, అజ్ఞానం ఏది, ఇక్కడ ఉన్న అజ్ఞానం ఎట్టిది అని మీరు విమర్శిస్తే తెలుసుకోండి. ఇంకా అజ్ఞానం భయం కాబట్టి మీరు కొంచెం వర్క్ చేయాలి దీని మీద. ఈ వర్క్ చేయడం మానేసి వారందరూ శోకాలని గట్టిగా ఏదో ఆత్మబంధువుల్లాగా మనతో ఉంది శోకం గత 10 ఏళ్ళ నుంచి నిలబెట్టేస్తే తోచదు మళ్ళీ, అంటే ఇంకో శోకాన్ని పట్టుకోవచ్చు, అందుకోసం దీన్ని అట్టబెట్టుకున్నాను అని వారందరూ శోకాలు వారందరూ భయాలు మీరు పెట్టు కూర్చుంటే మిగిలిన జీవితకాలం కూడా వీటిని సవరించుకోవడం తోటే సరిపడుతుంది. బతుకంతా అలాగే వేస్ట్ అయిపోతుంది, అలా చేయకూడదు. శోకాన్ని పారద్రోలాలి, భయాన్ని పారద్రోలాలి, ఉత్సాహము, ప్రేమ, స్వరూప జ్ఞానము, వివేకము, ఆలోచనా శక్తి, ఈ విధంగా ఆ బుద్ధికి పదును పెట్టి మనం ఈ లక్షణాలను చక్కగా పెంచి పోషించుకుని శేష జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ఆనందం మీ హృదయంలో, ఇట్ ఈజ్ ఎ బెగ్గింగ్, కమ్ డియర్ సన్ కమ్ అని అక్కడ అది వేచి ఉన్నాయి. యు నాట్ ద డోర్ విల్ బి ఓపెన్ వెల్ టు యూ అని ఇట్స్ ఎ బైబిల్ సేయింగ్. కాబట్టి మీరు కనుక మీ హృదయంలో ఆనందం, ఆనంద సముద్రం, అమృతం అంటే ఇమ్మోర్టాలిటీ, డివినిటీ, దైవత్వం మీ హృదయంలో నిలిచి ఉన్నాయి, మీరు ఈ క్షణంలో వాటిని మీరు స్వంతం చేసుకోండి. దానికి అడ్డెవరు? మీరే అడ్డు. మీ మోక్షానికి మీరే అడ్డు, ఇంకొకళ్ళు ఒళ్ళు అడ్డు కాదు. ఎ ఫిలాసఫర్ సెడ్, ఐ ఫౌండ్ మై ఎనిమీ అండ్ దట్ ఈజ్ మై సెల్ఫ్. కాబట్టి మీరు ఈ తామస ధృతితో శోకాన్ని భయాన్ని అలా పట్టుకుని ఉండకూడదు. శ్రీకృష్ణుడు ఎవరైతే శోకాన్ని భయాన్ని విడిచిపెట్టకుండా పట్టుకున్నారో వాళ్ళని శ్రీకృష్ణుడు తిట్టాడు. తిట్టడం అంటే బదారు భాషలో తిట్టడం, దుర్మేధాహ అని తిట్టాడు. వీడి బుద్ధి ఎందుకు కొరగాని బుద్ధి అండి, అదేంటి అంత మాట ఎందుకు అంటున్నారు? అవును, మరి వాడు శోకాన్ని వదిలిపెట్టాడు, భయాన్ని వదిలిపెట్టాడు, మరి వాడి బుద్ధిని ఏమన్నాను, అది కొరగాని బుద్ధే కదా అని తిట్టాడు. శ్రీకృష్ణుడు తిట్టే తిట్లు ఇలాగే ఉంటాయి, దుర్మేధా అని తిట్టాడు. అంతేగాని పొలిటీషియన్లు వాళ్ళు తిట్టినట్టుగా తిట్టరు, ఇలాగే తిట్టారు. సో శోకం, అలాగే విషాదం, భయం. భయం అవుతుంది కదా, భయం. ఇప్పుడు చాలా చెప్పాను, ఈ మాట చెప్పేసి వదిలిపెట్టేస్తాను. ఒక ఆయన భయాన్ని వదిలిపెట్టాడు. ఎప్పుడు భయాన్ని వీధి, కొంతమంది భయాన్ని కొట్టుకుంటారు, వదిలిపెట్టరు. ఒక ఆయన షిప్లో ప్రయాణం చేస్తున్నాడు. అప్పట్లో 2 నెలలు 3 నెలలు షిప్లో ప్రయాణం చేస్తున్నారు కదా, ఆయనకి భయం, ఈ షిప్ మునిగిపోతుందేమో, తుఫాన్ వస్తుందేమో, చచ్చిపోతారేమో అని భయం. ఆ భయంతో అచ్చు ఇతర ప్యాసింజర్లని విసిగించడం, ఇక్కడ పనిచేసే వాళ్ళని విసిగించడం, అలా చేస్తే వాళ్ళలో ఎవరో వెళ్ళి క్యాప్టెన్కి సలహా చెప్పారు, ఏమంటే ఇలా మా ప్రాణం తీసుకున్నాడని చచ్చిపోతారని భయం అయింది, నీళ్ళలో పడి చచ్చిపోతారని ఎటు చూసినా తీయలే సముద్రంలో. అప్పుడు క్యాప్టెన్ చెప్పాడు, మీరు ఒక చేయండి, ఆయన 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 పరధ్యానంలో ఉన్నప్పుడు తీసుకెళ్ళి సముద్రంలో పడేది చూసేయండి కదా,
ఓ దృష్టి మాత్రం పెట్టండి, తోసేసి లోపల వచ్చేయండి కాదు, తోసేసి కనిపెడుతూ ఉండండి. ఓ లైఫ్ జాకెట్ కూడా రెడీగా పట్టుకుని అది ఆయన చూపించకుండా అది అలాగే పక్కన పెట్టుకుని ఆయన సముద్రంలో పడేయండి. నేను తర్వాత పర్మిషన్ ఇచ్చేసాడు క్యారెక్టర్. ఆయన పరధ్యానంగా ఉన్నప్పుడు వీళ్ళు ఆయన్ని తీసుకెళ్ళి సముద్రంలో పారేస్తారు. పారేసి ఆయన ఈతాలు కొడుతూ ఉంటాడు. అప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు అయిన తర్వాత నన్ను పైకి తీసుకురండి అని అతను అక్కడి నుంచి అరుస్తాడు. ఏం పర్లేదు, ఉండు సముద్రంలో ఉండే పర్వాలేదు అంటే కాదు, మరి ఇంకెప్పుడు నీళ్ళలో పడి చచ్చిపోతారేమో అని భయపడ్డా, భయాన్ని వదిలిపెట్టాను అని ప్రతిజ్ఞ చేస్తే నేను పైకి తీసుకొస్తాను అని ఆయన చేత ప్రతిజ్ఞ చేయించి అప్పుడు ఆ లైఫ్ జాకెట్ విసిరి అప్పుడు ఏదో ఒక నిచ్చిన ఏదో వేసి పైకి తీసుకొచ్చి పొడి వస్త్రాలు ఇచ్చి ఆయన కప్పి లోపలికి తీసుకెళ్ళి ఇంకా ఆయన ఎప్పుడూ చచ్చిపోతారనే భయం పెట్టదు. కాబట్టి అలా భయం పెట్టుకుని ఉండకూడదు. సో భయాన్ని విడిచిపెట్టేసేయాలి. అలాగ భయపడుతూ కూర్చోటము చాలా తప్పది. తర్వాత శోకం అనేది ఏడుస్తూ కూర్చోటం. శోకం అనేది దేనికోసం ఉంటుందో తెలిసిన, ఎప్పుడూ ఒక లాస్ గురించి ఉంటుంది శోకం. ఏదో పోగొట్టుకున్నాము అనే దాని గురించి ఉంటుంది శోకం. మీరు అర్థం చేసుకోవాలి, దీంట్లో మనం ఉత్తి చేతులతో వస్తాం, ఒంటరిగా వస్తాం. వి కమ్ నేకెడ్ అండ్ వి కమ్ ఎలో ఉండు నేకెడ్ అండ్ ఎలో ఉత్తి చేతులతో వస్తాము, ఒంటరిగా వస్తాం. ఇక్కడ ఇక్కడికి వచ్చాకనే బట్టలు కూడా కట్టుకుంటాం, తెచ్చుకురాము బట్టలు. వస్త్రాలు కూడా వచ్చాక సంపాదించుకుంటాం, కాబట్టి వస్త్రాలు కూడా మనవి కావు. అలాగే ఈ బంధాలు కూడా బాంధవ్యాలు కూడా వచ్చాక తెచ్చుకుంటాం, వచ్చాక వస్తాయి కానీ రాకముందు బాంధవ్యాలు ఏమి ఉండవు. అంచేతనే మన నాన్నగారు పోయారు, ఇంకా పైన ఉన్నారు, ఇవన్నీ కూడా అర్థం లేని మాటలు. ఇంకా ఒకసారి పోయిన తర్వాత ఆయన మీ నాన్నగారు కాదు, మీరు ఆయన కొడుకులు కాదు. అంటే బతుకున్నప్పుడు కొడుకే, మరి తెలుసుకుంటే బతుకున్నప్పుడు కూడా కాదు. తెలుసుకుంటే బతుకున్నప్పుడు కూడా కాదు, బతుకున్నప్పుడే కాదంటుంటే కాకే కాంత కష్టే పుత్ర సంసారోయ అతీవ విచిత్ర అని అంటుంటే చచ్చిపోయిన తర్వాత ఇంకా నేను కొడుకునే ఆయన నాన్న. అయితే మరి శ్రాద్ధం పెట్టడం మానేమంటారా? మానేయట్టు. ఎందుకని? అది నిత్య నైమిత్తిక కర్మలలో పడింది, మీ డ్యూటీ అది, మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాగ భయాల్ని శోకాలని, శోకం అంటే ఎప్పుడు లాస్ గురించింది, డబ్బు పోయింది అని ఏడుస్తూ కూర్చుంది, అలా ఎవరో పోయారు అని దుఃఖించడం అలా ఉండకూడదు. సో విషాదం మతమే వచ్చాను. ఇది మళ్ళీ క్లాస్లో ఫినిష్ చేద్దాం. సో ఇక్కడితో ఆపుదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.